కెటిఆర్ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు బట్ స్టిల్ ఫైండ్స్ యూ ఎనర్జెటిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్ ధన్యవాదాలు మీకు ఫైన్ ది ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ మీరు తెలంగాణ మూమెంట్కు నాయకత్వం వహించారు ఫైన్ దట్ ఇస్ ఎ పార్ట్ బియాండ్ డిస్ప్యూట్ కానీ మీరు ఒక్కడే తెలంగాణ ఉద్యమాన్ని నడపలే దాంట్లో కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది అనేక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మూమెంట్స్ పార్టీస్ ఉన్నాయి బట్ యు హావ్ బీన్ డిస్ప్రపోర్షనేట్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద మూమెంట్ మీకు రెండు సార్లు పవర్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చినందుకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే థర్డ్ టైం కూడా మీకే ఎందుకు ఇవ్వాలి ఓకే ముందుగా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీతో కూర్చుని మాట్లాడేటందుకు మీరు అన్నది 100% వాస్తవం ఎందుకంటే మేము ఈరోజు కాదు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కూడా స్వయంగా కేసీఆర్ గారు కూడా చాలా వేదికల్లో చెప్పారు ఏమని తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఎన్నో రకాల సంస్థలు ఎన్నో రకాల వైరుధ్యాలు ఉన్న సంస్థలు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరూ కూడా ఒకటే వేదిక మీదకి వచ్చి కలిసి పనిచేసిన సందర్భం ఒక అరుదైన సందర్భం అంటూ ప్రొఫెసర్ జయశంకర్ కానీ కేసీఆర్ గారు కానీ చాలా చాలా సార్లు చెప్పారు సరే అల్టిమేట్గా మీరు చూసినట్టయితే 2009 కేసీఆర్ గారి నిరాహార దీక్ష వరకు అంటే 2001 నుంచి 2009 దాకా చూస్తే టీఆర్ఎస్ అల్టిమేట్గా ఉద్యమాన్ని ఒంటరిగా నడిపింది ఆనాడు అంటే అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సివిల్ సొసైటీ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు జాయిన్ అయినాయి అంటే ఈ మూమెంట్లో ఎప్పుడైతే కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత ఒక ప్రకటన వచ్చిందో ఏ రోజైతే ఆ ప్రకటన వెనక్కిపోయిందో ఆనాడు పౌర సమాజం నుంచి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెరిగింది అది తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఒక స్టాండ్ తీసుకోక తప్పని అనివార్యత ఆనాడు తెలంగాణ సమాజం వారి మీద ఆ ఒత్తిడి ప్రజల నుంచి వచ్చింది వచ్చినప్పుడు అనివార్యంగా కలిసి వచ్చారు తప్ప అందుకే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇచ్చారండి సరే సార్ అదే సార్ అయితే వాస్తవం ఏంటంటే వాళ్ళకు ఆనాడు అనివార్యత కల్పించింది తెలంగాణ సమాజం టీఆర్ఎస్ ఏమో ఆ ప్రజల్ని జాగృతం చేసే పనిలో 8 ఏళ్ల పాటు ప్రజల్ని మోటివేట్ చేసే పనిలో సెన్సిటైజ్ చేసే పనిలో భావజాల వ్యాప్తి చేసే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమైంది అల్టిమేట్గా వాళ్ళ తర్వాత కలిసి వచ్చారు అయితే ఒక ఉర్దూలో ఒక సామెత ఉంది సార్ ఖూన్కి చీటీ లగాకే షహీదోమే షామిల్ హోగే అంటారు అంటే చిన్న రక్తం ఘాటు ఇక్కడ పెట్టుకొని మేము కూడా అమరత్వం సాధించినాము మేము కూడా పోరాట వీరులు అంటే ఒప్పుకోరు ప్రజలు అందుకే 2014 2018 నిర్ద్వందంగా మేము తెలంగాణ ఇచ్చాము అని ఎంత అతిశయాన్ని ప్రదర్శించినా ప్రజలు తిప్పికొట్టింది ఎందుకంటే మీరు తేలేదు బాబు అల్టిమేట్గా తెలంగాణ సమాజం సాధించుకుంది ఆ సమాజాన్ని జాగృతం చేసింది చైతన్యవంతం చేసింది ఉద్యమాన్ని నిర్మించింది కేసీఆర్ అనే ఒక విశ్వాసంతోనే 2 సార్లు ఇచ్చారు సరే మీరు 2 సార్లు ఇచ్చారు కదా 3వ సారి ఎందుకంటే నేను ఒకటే అంటే నాగేశ్వర్ గారు ఇప్పుడు మీకేమైనా జబ్బు వస్తే లేదా మీకో నాకో ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు ఆడికే పోతాం 2 సార్లు పోయిన మీద లాస్ట్ టైం జబ్బు పడ్డప్పుడు బాగానే చేసింది కానీ 3వ సారి ఇంకో డాక్టర్ పోదామని అట్లా మార్చుకోండి సార్ అల్టిమేట్గా కేసీఆర్ గారి పనితీరు బాగుంది కాబట్టి ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తోంది కాబట్టి నడుస్తున్న జేబులో ఉన్న ఒక మంచి విలువైన 100 రూపాయల నోట్ను కింద ఉండే చిల్లర రూపాయల కోసం ఎవరు పోగొట్టుకోవడం నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మీరన్న మా ప్రత్యర్థులు ఎవరు మీరు సరే అనుకుందాం ఒకసారి వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ప్రత్యర్థులు ఎవరు మాకు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్కి ఇదివరకు ఛాన్సులు ఇవ్వలేదా 10-11 సార్లు ఛాన్సులు ఇచ్చింది ఇదే తెలంగాణ ప్రజలు ఇదే తెలుగు ప్రజలు ఇదే భారత ప్రజలు 11 సార్లు ఛాన్సులు ఇచ్చినప్పుడు కరెంటు ఏనోడు సాగునీరు ఏనోడు తాగునీరు ఏనోడు మళ్ళీ ఇస్తే ఏం చేస్తాడు కొత్త సీసాలో పాటసాడు అన్నట్టు మహమ్మారపు రేవంత్ రెడ్డి రావచ్చు కాబట్టి వాళ్ళేం మారింది పార్టీ ఏం మారింది గదే జానారెడ్డి గదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గదే కోమటి రెడ్డి తప్ప కొత్త వాళ్ళు ఏమన్నా సరే బీజేపీ 9.5 ఏళ్ళ నుంచి దేశాన్ని ఏముద్ధరించిందో కనబడుతూనే ఉన్నది ఒక్క పని ఒక స్కూల్ ఇచ్చిందో సార్ ఇక్కడ తెలంగాణలో నవోదయ పాఠశాల ఇచ్చిందా కనీసం ఇక వాళ్ళ కోటేసి ఏం సాధించేది ఉంది కొత్తగా కాబట్టి నా నేను అనేది ఏంటంటే ఈ సమయంలో తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది కొద్దిగా 2 సార్లు చూసిన తర్వాత ఏమవుతుందంటే పండుగ రోజు కూడా పాత ఓడైనా ఒక సామెత వాటర్ ఫ్యాటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్ డెఫినెట్గా ఉంటుంది కాకపోతే రిస్క్ తీసుకోవాలా వద్దా అని తెలంగాణ సమాజం ఆలోచించాలి ఇవాళ కేసీఆర్ గారు ఏ రంగంలో తక్కువ చేసినారు వైద్యనా వైద్యమా లేకపోతే సంక్షేమమా అభివృద్ధి తాగునీరా సాగునీరా పట్టణమా పల్లెనా అన్ని బాగా చేస్తున్నప్పుడు ఆయనను పక్క పెట్టాల్సిన అవసరం ఏముంది బ్రహ్మాండంగా పనిచేస్తూ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నప్పుడు ఆయనను కాదని ఇంకోరి గురించి ఆలోచించాల్సిన సందర్భం ఎప్పుడు వస్తుంది ఇంతకంటే మెరుగైన పరిపాలన నమూనా ఏదన్నా అవతల వాడు ఆవిష్కరిస్తే అప్పుడు ఆలోచించాలి లేనప్పుడు ఎందుకు ఇప్పుడు మీరు చాలా రంగాలు ప్రస్తావించారు విల్ కమ్ బ్యాక్ టు దాట్ బట్ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు బట్ మీకు మీరు చూసుంటారు రకరకాల సర్వేస్ వస్తున్నాయి
ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా వస్తున్న రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి బిఆర్ మీ గ్రాఫ్ తగ్గుతోంది కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది లెట్ మీ కోట్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేని తీసుకోండి వాళ్ళు మీ మీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అన్ని ఇంకా తగ్గుతుంది సీట్లు తగ్గుతున్నాయి బాగా పెరుగుతున్న డీటెయిల్స్ ఉన్నాయి వెళ్ళడం లేదు కానీ సో ఈ గ్రౌండ్ చేస్తున్న రిపోర్ట్లు మీకేమి కన్సర్న్ కనిపించలేదు ఒక్కటి మాత్రం చెప్తాను నాగేశ్వర్ గారు మనం భూమి మీదకి వచ్చిందే ఒక ఎక్స్పైరీ డేట్ తో వచ్చినాం లిమిటెడ్ పీరియడ్ కి వచ్చాం అధికారంలో మేము శాశ్వతం అని ఎవరైనా అహంభావంతో అనుకుంటే వారు అజ్ఞానులని నేనంటాను ఎవరైనా ఏదో ఒక రోజు ఇంటికి పోవాలి మేము కూడా ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నాం కానీ ఎప్పుడు మాకంటే మా ప్రత్యర్థులు మెరుగైన పరిపాలన మెరుగైన నమూనా అందించగలుగుతారు అనే ఒక విశ్వాసం ప్రజల్లో కల్పించగలితే అప్పుడు ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారు ఇవాళ ప్రజల ముందున్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాకు ప్రత్యామ్నాయంగా ఉన్నది కాంగ్రెస్ బీజేపీ ఈ రెండింటి కూడా నేను చెప్పేది రిపీటెడ్గా కాంగ్రెస్ హాస్ బీన్ ట్రైడ్ టెస్టెడ్ అండ్ డస్టెడ్ ఇన్ అవర్ ఓన్ బ్యాక్ యార్డ్ ఇది మొదటిసారి కాదు కాంగ్రెస్ అదే కాంగ్రెస్ అదే పాచిపోయిన మొహాలు కొత్తగాను అంటూ ఆ పరిపాలనలో కానీ వాళ్ళు చెప్తున్న విషయాల్లో కానీ ఏమీ లేదు మన జయప్రకాష్ నారాయణ గారితో ఒకసారి నేను కూర్చున్నాను ఒక సంభాషణలో ఆయన ఒక మాట అన్నారు నెహ్రూ గారు ఒక మాట అనేవారు ఇఫ్ ఇండియా విన్స్ హూ లూజెస్ బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్ అని అంటే ఇవాళ కాంగ్రెస్ ఎంత డెస్పరేట్ గా ఉందంటే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లో ఉంది కాబట్టి అస్తిత్వాన్ని కోల్పోయే ఒక ముప్పులో ఉంది కాబట్టి దేశం మునిగిపోయినా పర్వాలేదు నాశనమైనా పరిపాలేదు నేను మాత్రం నెగ్గాలి నా పార్టీ మాత్రం నిలబడాలి అనే ఒక దుర్మార్గపు అరాచకపు ఆలోచన కాంగ్రెస్ చేస్తూ ఉంది అవసరమైతే దేశాన్ని తాకట్టు పెట్టైనా గెలవాలి అనే స్థాయికి పోతుందని చెప్తున్నారు అంటే 55 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా ఏమి చేశామో చెప్పుకోలేని ఒక అసమర్థత ఎందుకు ఓటేయాలో చెప్పుకోలేని ఒక అశక్తతలో ఉన్న కాంగ్రెస్ ప్రత్యామ్నాయం నేనైతే అనుకోవట్లేదు కానీ అట్ ద సేమ్ టైం ఫటీక్ అన్నారు కదా మీరు ఉంటుంది ఫటీక్ తప్పకుండా ఉంటుంది ఓటర్ సీ ఓటర్ సర్వే ఇంకోటి అన్నారు మీరు ఇదే సీ ఓటర్ 2018లో మేము ఓడిపోతున్నాం అని చెప్పింది కానీ 88 సీట్లు వచ్చినాయి ఇప్పుడు కూడా నేను సీ ఓటర్ సర్వే నేను శుభసూచిక ఉంటున్నాను ఎందుకంటే అప్పుడు తప్పారు ఇప్పుడు తప్పుతారు కర్ణాటకలో 3 ఏళ్ల కిందనే డిసిషన్ ఎప్పుడు అయిపోయింది సార్ ఎందుకంటే బీజేపీ నేను ఒకటి నమ్ముతాను నాగేశ్వర్ గారు బలంగా నేను నమ్మేది ఏంటంటే ఈ దేశంలో మన దేశంలో ఎలక్షన్స్ ఆర్ అబౌట్ రిజెక్షన్ నాట్ సెలక్షన్ 90% సార్లు ఉన్న పార్టీని ఇంటికి పంపించాలి అనుకున్నప్పుడు ఇంకొకరు వైపు చూస్తారు లేదు ఉన్న పార్టీ బాగానే ఉందనుకుంటే మాత్రం కంటిన్యూటీకే జనరల్ ప్రిఫరెన్స్ ఇస్తారు నిన్న నేను ఒక సమావేశంలో లాయర్ సమావేశంకి వెళ్ళాను అక్కడ నేను ఒకటే చెప్పాను ఇప్పుడు అలకలు అసంతృప్తులు యాంటీ ఇన్కంబెన్సీ 10 ఏళ్ల తర్వాత మేమేం దేవుళ్ళం కాదు అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసే ఉంటాం చేయకుండా ఉన్నాము మేము కాదు అంటే మేము ఎవరు దైవాంశ సంబుద్ధులం కాదు దేవతలం అంతకంటే కాదు మానవ మాత్రులం కాబట్టి నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే తెలంగాణ సమాజంలో అక్కడ ఇక్కడ చిన్నపాటి అసంతృప్తి అలక ఇంకోటి ఉన్నా నాకు పెద్ద ఆయన చెప్పిన మాట ఇది నా మాట కాదు ఆయన ఏమన్నాడంటే సార్ అన్ని సర్దుకుంటాయి గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే సార్ గులుగుతారు అలుగుతారు మనవలమైనే గులుగుతారు అలుగుతారు కదా సార్ అల్టిమేట్ గా మాత్రం మళ్ళీ కేసీఆర్ని వదులుకోస్తారు తెలంగాణ సమాజం అని వారు చెప్పిన మాట కాబట్టి ఇవాళ కేసీఆర్ కి ధీటుగా ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు అవతల రేవంత్ రెడ్డో కిషన్ రెడ్డినో పెడితే సహజంగానే తెలంగాణ వాదులు ఎవరైనా తెలంగాణ బిడ్డలు ఎవరైనా సరే కేసీఆర్ చేతిలోనే ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది రిస్క్ నై లేనా కేసీఆర్ కో ఫిరౌట్ దేనా అనే మాటనే వస్తుంది అంటే మీరు చాలా తెలివిగా కేసీఆర్ చూసి ఒకటే అంటున్నారు మీ ఎమ్మెల్యే చూసి ఒకటే అంటలేరు ఎమ్మెల్యే మీద బాగా వ్యతిరేకత ఉంది అనేది నా అంచనా సార్వత్రిక ఎన్నికల్లో డెఫినెట్ గా లీడర్ ను చూసే ఓటేస్తారు ఎందుకంటే ఉప ఎన్నిక వేరు సార్వత్రిక ఎన్నిక వేరు సార్వత్రిక ఎన్నికల్లో అల్టిమేట్ గా రాష్ట్రం ఎవరి చేతుల్లో పెట్టాలి రాష్ట్రాన్ని ఎవరు నడపాలి ఇది ప్రెసిడెన్షియల్ ఫార్మాట్ కాదు మన ఎలక్షన్ నాకు తెలుసు కానీ పార్లమెంటరీ డెమోక్రసీలో కూడా భారతదేశంలో ఇవాళ 100% మళ్ళీ అల్టిమేట్ గా జరిగేది ఏంటి అంటే ఏ నాయకుడు రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగలడు మీరు అన్నది కానీ అల్టిమేట్ గా ఓటేసేది ఎమ్మెల్యే ఇప్పుడు మీరు చెప్తున్నాయంటే పెళ్లి కూతురు చూసి ఓటే కానీ బామ్మర్దిని చూసి మామని చూసి అత్తని చూసి సార్ పెళ్లి కూతురు వాళ్ళ తండ్రిని చూసి ఓటేయమంటున్నా సార్ నేను బామ్మర్దిని అత్త ఎందుకంట పెళ్లి కూతురు తండ్రి ఇంటి పెద్ద కుటుంబ పెద్ద 4 కోట్ల ప్రజలకు కుటుంబ పెద్ద కేసీఆర్ కానీ తండ్రిని చూసి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోరు కదా అంటే సార్ తండ్రిని చూసి కూడా చేసుకుంటారు సార్ ఎందుకంటే తండ్రిలో ఉండే కొన్ని గుణగణాలు తల్లిలో ఉండే కొన్ని గుణగణాలు వాళ్ళిద్దరిలో ఉండే మంచి లక్షణాలు అమ్మాయిలో కూడా ఉంటాయి వాళ్ళు ఎంత ఉద్దిగ్గా పెంచారో అది కూడా చూస్తారు అది కూడా చూడండి ఎట్లంటారు మీరు అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు అటేడు చూడకుండా ఉంటారు పెళ్లి చేసేటప్పుడు కానీ మీరు లాయర్ల మీటింగ్ నుంచి ప్రస్తావించారు అవును కానీ లాయర్ల మీటింగ్ లో మీరు డికే శివకుమార్ లెటర్ ఒకటి చదివి వినిపించారు అవును
కానీ ఆయన ఏమో ఫేక్ లెటర్ అండ్ ఈవెన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశాడు. డు యూ స్టిల్ బిలీవ్ అది రియల్ గా హ్యాండ్ రాసిన లెటర్ నమ్ముతున్నారో లేక మీరు కూడా మిస్లెడ్ అయ్యారు ఫేక్ లెటర్? నేను ఒకటే చెప్పలేను సార్, కాంగ్రెస్ వాళ్ళు ఎంతకైనా తెగిస్తారనేది మాత్రం వాస్తవం. వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, ఎంతకైనా టు బి స్పెసిఫిక్ లెటర్ ఉంచారు చెప్తున్నాను, ఎంతకైనా తెగిస్తారు, రాసే ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే మీరు మీరు గెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కావాలంటే ఫస్ట్ కాల్ చైర్మన్ కి ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఇలాంటి లెటర్ డికే శివకుమార్ నుంచి వచ్చిందా? నేను ధృవీకరించుకోలేదు. వాస్తవం ఏంటంటే నేను ధృవీకరించుకోలేదు, ఎన్నికల హడావుడ్ లో ఉన్నాము. లెటర్ ఇట్లా వచ్చింది అన్నప్పుడు నేను కూడా చూసినాను, చూసి అందులో నాకు నచ్చని అంశం ఏంటంటే, అందులో నాకు నచ్చని అంశం వదిలేయండి పక్కకి, కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ కి మూడు కమాండ్లు ఉన్నాయి. ఒకటి ఢిల్లీలో హైకమాండు, ఇప్పుడు కొత్తగా బెంగళూరులో న్యూ కమాండు, హైదరాబాద్ లో కమాండ్, మూడు ఉన్నాయి. ఇప్పుడు కొత్త న్యూ కమాండ్కి ఇవాళ చూస్తున్నారు కదా మీరు, కాంగ్రెస్ టికెట్ ఢిల్లీ కంటే ఎక్కువ బెంగళూరు చుట్టూ తిరుగుతున్నాయి రాజకీయాలు. సో డికే శివ కుమార్ ఏమన్నా రేపు చేయి వడిపెట్టి ఇక్కడ నుంచి ఏమైనా గుంజుకపోతారేమంటే అనుమానం ఉంటే తప్పే ఉంటుంది. అనుమానం ఉండడం వేరు, ధృవీకరించకుండా ఒక లెటర్ పైన మీ స్థాయిలో మాట్లాడడం వల్ల అది ఒక దానికి లేని లెజిటిమసీ వచ్చింది కదా. అంటే నేను ఒక మాట చెప్తాను సార్, ఎట్లా ఉందంటే వీళ్ళ కాంగ్రెస్ పరిస్థితి ఉన్నది లేనట్టు బుకాయించడం కూడా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు మొన్న వాళ్ళే స్వయంగా వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ, ఆయన స్వయంగా పోయి చెప్పొచ్చాడు. బయటకు వచ్చి ప్రెస్ కూడా చెప్పాడు, రైతు బంధును ఆపేయండి, ఏది నవంబర్ 30 ఎన్నికలు ముగిసే వరకు ఇది రైతు బంధును ఆపేయండి. అసలు నేను ఒకటి అడుగుతాను నేశ్వర్ గారు, మీరు ఎన్నికలు ఎప్పటి నుంచి చూస్తున్నారు? దాదాపు ఒక 35,000 నుంచి ఫాలో అవుతున్నాను దేశంలో. ఆన్ గోయింగ్ స్కీము 11 సీజన్లు ఇప్పటికే డబ్బులు ప్రజలు పెట్టుబడి రూపంలో రైతులు అందుకున్న స్కీమ్ ని ఆపేయమని కోరుతున్న కాంగ్రెస్ రేపటి రోజున ఈ నైత్యానికి కూడా దిగజారదని నేను ఎట్లా అనుకుంటాను? అందులో నాకు కాంగ్రెస్ అంటే ఎన్నడూ రెస్పెక్ట్ లేదు, కాబట్టి వాళ్ళు చేసే ఏదో పనుల విషయంలో నాకు అనుమానం తప్పే ఉంది. కలుస్తున్నారు, రెస్పెక్ట్ లేకపోయినా వాళ్ళతో తెలంగాణలో కలుస్తున్నారు, దేశంలో కలుస్తున్నారు. సార్, మా నాయకుడు 2001లో చెప్పాడు, కుష్ఠరోగునైనా కౌగిలించుకుంటాను, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని. ఇక కుష్ఠరోగి కంటే కొద్దిగా హీనమే కాంగ్రెస్ కానీ తప్పలేదు. అంటే 2023 ఎన్నికల తర్వాత బీజేపీతో కూడా కలవచ్చు కదా, ఇదే లాజిక్ తల్లి. ఎందుకు కలుస్తాం సార్? అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను మీకు ఒకటి చెప్తాను సార్, మీకు క్రిస్టల్ క్లియర్ చెప్పాలి ఈ మాట. ఎందుకంటే ఈ మాట ఇవాళ అటు రాహుల్ గాంధీ వచ్చి మేము బీజేపీ బీటీం అంటాడు, మోడీ వచ్చి మేము కర్ణాటకలో కాంగ్రెస్ కి డబ్బులు ఇచ్చాము, వీళ్ళు కాంగ్రెస్ బీటీం అని ఆయన అంటాడు. వాళ్ళు జనం ఎంత నమ్ముతున్నారు అనిపిస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నది బాగా జనంలోకి పోయింది. అది నిజామాబాద్ బీఆర్ఎస్ మీకుంటుంది, కానీ దట్ నరేటివ్ హస్ గాన్ డౌన్ ఇన్ టు ద పీపుల్ సైకి. అందుకే మనల్ని చెప్తారు కదా సార్, నిజము కడప దాటే లోపల అబద్ధ ఊరంతా తిరిగేస్తాను తనే చెప్పారు కదా. అబద్ధం అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు నిన్నటికి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డిక్లేర్ చేయగానే ఇక్కడ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయిపోతారు. గతంలో ప్రభుత్వం నియమించి ఒక 2 మంత్స్ కూడా కాలే వాళ్ళందరూ ట్రాన్స్ఫరు. తెల్లారి ఇక్కడ నిన్న వచ్చి మేడిగడ్డలో ఏదో జరిగిపోయింది అని చెప్పేసి వెంట 2 రోజుల్లో రిపోర్ట్, 2 రోజుల్లో కనీసం అందులో దిగింది లేదు, ఓ మట్టి శాంపుల్ తీసింది లేదు, కనీసం క్వాలిటీ కంట్రోల్ చేసింది లేదు, రిపోర్ట్ ఇచ్చి డ్యామ్ పడిపోయింది, బద్దలైపోయింది మొత్తం కేసీఆర్ కుంభకోణం. ఇది నిజంగానే మేము బీటీం అయితే ఈ రిపోర్ట్లు వస్తాయా సార్? నిజంగానే ఒకవేళ కేసీఆర్ గారికి బీజేపీకి మా పార్టీకి ఏదైనా అండర్స్టాండింగ్ ఉంటే ఇలాంటి పనికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? వాళ్ళు రేసులో ఇప్పుడు బీజేపీ ఎట్లాంటి పరిస్థితిలో ఉందంటే ఈ రాష్ట్రంలో అస్త్ర సన్యాసం, అసలు ఎన్నికలు స్టార్ట్ కాకముందే కిషన్ రెడ్డి గారు అస్త్ర సన్యాసం చేసి పారిపోయాడు. ఆయన అంబర్పేట నుంచి నిలబడతాను తిరిగిండు, ఆయన అస్త్ర సన్యాసం చేసి పారిపోయాడు. ఇక అధ్యక్షుడే అస్త్ర సన్యాసం చేసిన తర్వాత సైన్యాధిపతి పక్కకు పోయిన తర్వాత సైన్యం ఏం కొట్లాడుతుంది సార్? నాకు అర్థం కాదు. బీజేపీతో మాకు ఈ రోజు కాదు సార్, గత 10 సంవత్సరాలుగా అంశాల వారికి, అంటే ఉదాహరణకి కాంగ్రెస్ కూడా చాలా బిల్స్ లో బీజేపీకి మద్దతు ఇచ్చింది. అయినంత మాత్రాన కాంగ్రెస్ బీజేపీ బీటీం అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మేము కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని బిల్లులకి, అది జిఎస్టీ అత్యధిక సందర్భాల్లో మద్దతు ఇచ్చారు. లేదండి, అత్యధిక సందర్భాల్లో ఇవ్వలేదు, ఫామ్ బిల్ ఇవ్వలేదు, మేము రిజెక్ట్ చేశాము, వ్యతిరేకంగా ఓటేశాము. మీరు ఎన్నడూ ఒక్కరోజు రైతులు దండా చేస్తే ఢిల్లీ శివార్లలో ఒక్కరు పోయి మద్దతు ఇవ్వలేదు, మీ ఒక్క ఎంపీ మద్దతు ఇవ్వలేదు కేసీఆర్ తర్వాత. అల్టిమేట్ గా ఏ వేదికలో అయితే దాన్ని రిజెక్ట్ చేయాలో అక్కడ చేశాం కదా. పార్లమెంట్ లో ఫామ్ బిల్స్ కు వ్యతిరేకంగా మా పార్టీ మొత్తం ఓటేసింది. మా పార్లమెంటరీ పార్టీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు
ఓపెన్ గా స్పీచ్ లో చెప్పారు, మేము వ్యతిరేకిస్తున్నాం, దీన్ని తిరస్కరిస్తున్నామని వ్యతిరేకించాము. అట్లా ఎన్నో సందర్భాల్లో, ఒకటి కాదు ఎన్నో సందర్భాల్లో, బీజేపీతో మాకుండే సైద్ధాంతిక వైరుధ్యం. ఇప్పుడు ఉదాహరణకి యూసీసీ, వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు, మేము బీజేపీ వర్షన్ ఆఫ్ ఇండియా మాకు ఇష్టం లేదు, అందరూ కలిసి ఉండాలి, ఇంక్లూజివ్ సొసైటీ అనేది మా భావన, వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఉండాలనేది వాళ్ళ భావన. కాబట్టి బీజేపీతో మాకు ముడిపెట్టడం అంటే శంకరాచార్యులకు పీర్ల పండుగకు ముడిపెట్టినట్టు. కాబట్టి ఎలాంటి సంబంధం ఈ రోజు లేదు, రేపు ఉండదు, నిర్ద్వందంగా వాళ్ళ రాజకీయాలకు మా రాజకీయాలకు సరిపడదు. ఈ విషయం 2023 తర్వాత కూడా నేను మీతో చెప్పాను. ఒక పాయింట్ ఇక్కడ ఎందుకంటే కొన్ని సర్వేలు హంగ వస్తాయనే ప్రచారం కూడా, సర్వేల కన్నా ఎక్కువ పార్టీల ప్రచారం ఉంది. ఈవెన్ బిఎల్ సంతోష్ కూడా ఇక్కడ వచ్చి మాట్లాడాడు. అస్యూమింగ్ దట్ దేర్ ఇస్ హంగ్, మీరు బీజేపీ మద్దతు తీసుకుంటారా, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా, లేదా ప్రతిపక్షంలో కూర్చుంటారా? 100% ప్రతిపక్షంలో కూర్చుంటాం, మాకు అట్లాంటి పరిస్థితి రాదు మొదటిది. ఎందుకంటే గొడవలేదు, వస్తే అనేది కరెక్టే, కాకపోతే తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ, మీరు గతంలో 50 సంవత్సరాల రికార్డు తీస్తే కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ, ఎన్నడూ హంగ్ అనేది మన రాష్ట్రంలో రాలేదు, రాదు. ఎందుకంటే తెలుగు ప్రజలు జనరల్గా చాలా డిసైసివ్గా ఉంటారు. వాళ్ళు లిటరలీ, మా ఫాదర్ ఎప్పుడు చెప్పేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా, శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు మాట్లాడుకున్నట్టే ఓట్లేస్తారు ఒకరితో ఒకరు అన్నట్టు. ఆ రోజుల్లో ఇంకా సోషల్ మీడియా కూడా లేదు. ఈ రోజుల్లో ఎటైనా ఒకవైపు, నేనని వెళ్ళా ఒకటి, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ ఉన్న పార్టీని వదులుకొని ప్రయోగాలు చేస్తారు ప్రజలు అని నేనైతే అనుకోను. కాబట్టి డిసైసివ్ గా కేసీఆర్ గారికి మ్యాండేట్ వస్తుంది, మళ్ళీ తిరిగి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు. నో అప్రిషియేట్ యువర్ కాన్ఫిడెన్స్, కానీ మీరు మేడిగడ్డ ప్రస్తావించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, చాలా డివాస్టేటింగ్ రిపోర్ట్ అని చదివాను నేను కూడా. ఆ రిపోర్ట్ లో ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్ మెయింటెనెన్స్ అన్నిట్లో దేర్ ఇస్ ఎ కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ అని మాట్లాడారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పినా కూడా మీరు పంప్ హౌస్ గమను బిలో మాక్సిమం ఫ్లడ్ లెవెల్ కట్టారు, అందువల్ల అది మునిగింది, ముందే వాన్ చేశారు, ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ ఇవ్వలేదు, అడిగిన డేటా పాయింట్ లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నది వాళ్ళ రిపోర్ట్ సారాంశం. నేను ఒకటే చెప్తున్నా ఈశ్వర్ గారు, మీరు ఎన్డీఎస్ఏది చదివారు, అది ఎన్డీఎస్ఏ కాదు, ముందు కాదు, ఎన్డీఏ రిపోర్టు 100%. ఎందుకంటే ఎన్డీఎస్ఏ వచ్చేసి 2 రోజుల్లోనే మొత్తం చదివేసి, 2 రోజుల్లోనే అధ్యయనం చేసేసి రిపోర్ట్ ఇచ్చినట్టు, అది చక్కగా బీజేపీ ఆఫీస్లో కూర్చొని వండి వార్చిన వంటకం ఒకటి. రెండవది నేననేది, మీరు పెద్దలు, మీకు అన్ని విషయాలు తెలిసిన వారు, మరి మా రిబట్టలు కూడా మీరు చూసి ఉండాలి కదా. మా గవర్నమెంట్ నుంచి నిన్న రజత్ కుమార్ గారు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చూసాము. మీరు ఏదైనా బీజేపీ నాయకుడు ఉంటే మీ రిబట్టలు చదివి మాట్లాడతాం. మీ దగ్గర అయితే ఎన్డీఏ మా వైపు నుంచి, మా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి నిర్ద్వందంగా ఆగమాగము వండి వార్చిన ఈ వంటకం మీద ఎన్డీఎస్ఏ కాదు, అది ఎన్డీఏ రిపోర్టే, ఇట్ వాస్ డన్ హేస్టీలీ. 20 అంశాలు అన్నారు మీరు, 20 అంశాల్లో 17 అంశాలకు సమాధానం ఇచ్చి సవివరంగా ఇచ్చాం. అది చదివిన పాపాన పోకుండా ఉల్టా 11 అంశాలే రిపోర్ట్ ఇవ్వండి. చెప్తాను చెప్తాను, అదే చెప్తున్నాను సార్, 11 అంశాలు కాదు సార్, మొత్తం వాళ్ళు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాము. వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా, ఏ జేపీ నడ్డా గారో లేకపోతే షెకావత్ గారో కూర్చొని రాసిచ్చిన ఒక దాని మీద ఇన్స్టిట్యూషనల్ అబ్యూజ్ అయితే ఈ దేశంలో కామన్ అయిపోయింది, అదే పద్ధతిలో రాశారు. నేను అనేది అలా ఒక్కటే, ఎనీ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ ప్రోబ్ బై నాన్ బీజేపీ ఇంజనీర్స్, నాన్ బీజేపీ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వెల్కమ్. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు సిద్ధాస్తులు, ఎట్లా ఇన్స్టిట్యూషన్స్ ని అబ్యూజ్ చేస్తున్నారో దేశంలో తెలుసు. కానీ దానికంటే ముందు నేను ఒకటి చెప్తాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఆల్ క్లియరెన్సెస్ హ్యావ్ బీన్ గివెన్ బై సెంట్రల్ వాటర్ కమిషన్. ఒక్కటి కూడా లేదు, వాళ్ళప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, ఫ్రెండ్లీ ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాం సార్. వాళ్ళేం మాకు జానీ దుష్మన్లు కాదు, మాకు కాంగ్రెస్ వాళ్ళైనా ఫ్రెండ్సే, బీజేపీ వాళ్ళైనా ఫ్రెండ్సే, పొలిటికల్ గా అపోనెంట్స్ ఉంటారు తప్ప మాకేమి ఒకరినొకరు గంతులు కోసుకుని కత్తులతో పడుచుకునేంత భయం లేదు. ఫ్రెండ్లీ ఉన్నప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారన్నది విమర్శ కాదండి. ఒక్క మాట మీకు, అల్టిమేట్ గా సెంట్రల్ వాటర్ కమిషన్ లో ఇంజనీర్లు ఉంటారు, సిద్ధాస్తులు ఉంటారు, ఈ దేశంలో కట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వాళ్లే మొత్తం అన్ని చూసి స్క్రూటిని చేసి పర్మిషన్ ఇచ్చేది. దానికి సంబంధించి దాదాపు 16-17 పర్మిషన్లు ఏవో ఉన్నాయి, అన్ని కూడా ఇచ్చాయి. ప్లస్ దాని తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంది, టీఎస్సీ, దాని చైర్మన్ సెక్రటరీ గారు, ఇది వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ సెక్రటరీ గారు, దానిలో ఉండే మెంబర్ కో కన్వీనరు మన సిడబ్ల్యూసీ చైర్మన్ గారు, వాళ్ళిద్దరూ కూడా ఉన్న టీఎస్సీ అప్రూవల్ ఇచ్చింది కాళేశ్వరానికి. సిడబ్ల్యూసీ మొత్తం టీం వచ్చింది కాళేశ్వరం పూర్తయి కమిషన్ అయిన తర్వాత 2018 జనవరి 11 అనుకుంటా, వాళ్ళు వచ్చి దీన్ని అధ్యయనం చేసి గొప్పగా మాట్లాడి దిస్ ఇస్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పిపోయారు.
ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక ప్రాజెక్ట్లో ఇవన్నీ నేను ఒకటే సింపుల్ పాయింట్ ఏంటంటే వితౌట్ గెటింగ్ ఇంటూ టూ మచ్ డీటెయిల్ ఒక ఇంజనీరింగ్ ఫాల్ట్ ఎక్కడన్నా చిన్నది ఉంటే దాన్ని డెఫినెట్గా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంటుంది అందులో అనుమానాలు ఏమీ లేవు కానీ ఒక ఇంజనీరింగ్ ఫాల్ట్ పట్టుకుని ఇవాళ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక పంప్ హౌస్ కాదు కాళేశ్వరం ఇస్ అ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఒక చిన్న డ్యామో ఒక చిన్న బరాజో ఒక చిన్న చెక్ డ్యామో ఒక చిన్న పంప్ హౌజో కాదు కాళేశ్వరంలో రెండు టీఎంసీల నీళ్లు ప్రతిరోజు లిఫ్ట్ చేసే కెపాసిటీతో ఒక రివర్ని లిఫ్ట్ చేస్తూ 80 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి ఇవాళ మల్టిపుల్ లిఫ్ట్ల ద్వారా తీసుకొస్తున్న పరిస్థితి కాళేశ్వరం ఇవాళ విఫలమైంది అని కాళేశ్వరం మీద గావు కేకలు పెడబొబ్బలు నేను వారందరూ నేను అడిగేది ఒకటే కాళేశ్వరమే లేకపోతే కాళేశ్వరమే సక్సెస్ కాకపోతే ఇవాళ తెలంగాణ 68 లక్షల మెట్రిక్ టన్నులు పండించే వరిధాన్యం పండించే స్థాయి నుంచి 3.5 కోట్ల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండించే స్థాయికి ఎట్లా పెరిగింది ఫస్ట్ క్వశ్చన్ రెండవది కాళేశ్వరం విషయంలో ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈ ఈ సంవత్సరం జూలైలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రివ్యూ తీసుకున్నారు అప్పుడు మాన్సూన్ ఎట్లా వస్తుంది మాన్సూన్ డీలే అయింది మనకు ఒక నెల డీలే అయింది ఈ సంవత్సరం ఋతుపవనాలు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఏమైనా కరువు వస్తుందేమో ఈ సంవత్సరం ఏమైనా డ్రాట్ ఉండే అవకాశం ఉంటుందేమో డ్రాట్ ఉన్నప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తుంది ఎందుకంటే మనకు అక్కడ అత్యధికంగా నీటి లభ్యత ఉండి పైనుంచి అక్కడ ప్రాణహిత నుంచి గోదావరి నుంచి నీళ్లు వచ్చే ఒక మేడిగడ్డ పాయింట్ దగ్గర మనం కాళేశ్వరం కట్టుకున్నాం కాబట్టి దాని విలువ ఇప్పుడే తెలుస్తుంది అని కేసీఆర్ గారు చెప్పి ఆ నీళ్లను లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశాం మేము ఎస్ఆర్ఎస్పీకి రివర్స్ పంపింగ్ అదేవిధంగా ఓల్డ్ ఆయకట్ ఏదైతే ఉందో నిజాం సాగర్ కానీ మొత్తం గోదావరి బెల్ట్ కూడా రిజువనేట్ చేసే ప్రయత్నం చేసినాం నిజంగానే కాళేశ్వరం విఫలమైతే 5 సీజన్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎట్లా పెరిగింది తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి వ్యవసాయ ఎక్స్పాన్షన్ అనేది ఒక ప్రశ్న రెండవది నేను అడిగేది కాళేశ్వరం అన్నారం పంప్ హౌస్ కూడా నీళ్లు మునిగాయి ఇప్పుడు మీరు అన్నారు ఎంఎఫ్ఎల్ ఫ్లడ్ లెవెల్ కింది కట్టినారు కాబట్టి మునిగింది అని అన్నారు ఇదే పైశాచికానందం వాళ్ళ ఆనాడు ప్రతిపక్షాలు ఇదే పైశాచికానందం ప్రదర్శించారు మునిగిపోయింది మునిగిపోయింది కాళేశ్వరం మొత్తం మునిగిపోయింది అన్నారు 2 నెలల్లో మొత్తం ప్రజల మీద ఒక రూపాయి కానీ ఒక పైసా కానీ భారం పడకుండా మొత్తం రిస్టోర్ చేసి ఎందుకంటే అప్పుడు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉంది ఆ ఏజెన్సీ ఏదైతే వర్క్ చేసిందో మొత్తం రివైవ్ చేశాము ఒక్క పైసా భారం ప్రజల మీద పడలేదు ఒక్క రూపాయి నష్టం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు ఒకటి ఈ రోజు కూడా మేడిగడ్డ ఇవాళ ఎల్ఎన్టీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది మేడిగడ్డ బరాజ్ కట్టింది ఎల్ఎన్టీ ఆ ఎల్ఎన్టీ ఏజెన్సీ ఏం చెప్పిందంటే ఏమైనా ఇంజనీరింగ్ ఫాల్ట్ ఉంటే తప్పకుండా మేము రివైవ్ చేస్తాం రివైవ్ చేస్తాము ఒక పైసా భారం ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద కానీ పడకుండా మేము మళ్ళీ రిస్టోర్ చేస్తామని ఎల్ఎన్టీ కూడా నిన్న కమిట్మెంట్ ఇచ్చింది మూడో పాయింట్ ఇది దయచేసి మీరు పెద్దలు మీరు ఒకసారి అధ్యయనం చేయండి మీ వాళ్ళకు కూడా చెప్పి రీసెర్చ్ చేయమనండి ప్రకాశం బరాజ్లో ధవళేశ్వరం బరాజ్లో ఫరక్కా బరాజ్లో ఇదివరకు కూడా జరిగినాయి ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి ఇంజనీరింగ్ నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు ఇంజనీరింగ్ ఏమైనా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి అసలు లీనింగ్ టవర్ ఆఫ్ పిజా ఉందండి ఎట్లా అయింది లీనింగ్ దాన్ని కట్టిన తర్వాత అది వంగడం మొదలుపెట్టింది కృంగడం మొదలుపెట్టింది ఈ రోజు కూడా అది ఒక చారిత్రక కట్టడం కింద ఉంది కానీ అది ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ డిఫెక్ట్ అదే మాదిరిగా మార్బి అని మొన్న గుజరాత్లో ఒక బ్రిడ్జ్ కుప్పకూలి 130 మంది చనిపోయారు మరి అక్కడెక్కడండి ఆ బ్రిడ్జ్ సేఫ్టీ అథారిటీ ఏది అక్కడ 130 మంది ప్రాణాలు పోతే ఎవరు అకౌంటబుల్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆ శాఖ మంత్రి ఇంజనీర్ ఇక్కడ వాస్తవం ఏంటంటే నాగేశ్వర గారు కాళేశ్వరం మీద ఏడుపు ఎందుకు అంటే ప్రతిపక్షాలకు ఇవాళ సాగునీటి రంగంలో తెలంగాణ సస్యశ్యామలమైంది రైతులు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ ని ఏదో ఒకటి చేసి బదనాం చేయాలి కేసీఆర్ ను బదనాం చేసి మొత్తానికి రాజకీయంగా అప్రతిష్ట ఆయనకు వచ్చే విధంగా కొంత ఆరోపణలు చేసి మొత్తానికి బట్టగాల్చి మీదేసి అయినా సరే కేసీఆర్ అవినీతి పరుడు అని ఎస్టాబ్లిష్ చేయాలనే క్రమంలో రాహుల్ గాంధీ వచ్చి ఆరోపణ చేస్తాడు ఏదో బరాజ్ మీద పోయి పాపం ఆయనకి అంత జ్ఞానం లేదు ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ ను పట్టుకొని అది క్రాక్ అయిపోయింది మొత్తం కుంగిపోతుంది కూలిపోతుందని రాహుల్ గాంధీ గారు ఒక మేధావి రేవంత్ రెడ్డి ఇద్దరు పోయి అక్కడ వాళ్ళు ఫోటో దిగుతారు తెల్లారే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు నేను అనొచ్చు కదా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మా మీద దాడి చేస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు దున్నపోతు ఈనిందనగానే ఈయన వచ్చి దుడ్డను కట్టేయమంటుండు ఈ దున్నపాలడం నెక్స్ట్ ఇంకొక ఆయన అంటాడు మేము కూడా అనొచ్చు వాస్తవం వాస్తవమే కదా కాళేశ్వరం ఇస్ నాట్ వన్ బరాజ్ కాళేశ్వరం ఇస్ నాట్ వన్ పంప్ హౌస్ కాళేశ్వరం ఇస్ నాట్ వన్ రిజర్వాయర్ కాళేశ్వరం ఇస్ నాట్ వన్ కెనాల్ కాళేశ్వరంలో 1000 కిలోమీటర్ల కెనాల్స్ 100 కిలోమీటర్ల టన్నల్స్ 2 టీఎంసీల నీళ్ళని ఎత్తిపోసే పంప్ హౌజులు ఎంతో ఎన్నో బరాజులు ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం ఒక చోట ఇప్పుడు చంద్రుడు ఉన్నాడండి చంద్రుడిలో చిన్న మచ్చొచ్చింది మొత్తం చంద్రుడికి స్వయం ప్రకాశం లేనివాడు ఆ ప్రకాశం పోయింది మొత్తం అంటావా
ఆ విజ్ఞప్తి ఏంటంటే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని బద్నాం చేయడానికి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ను ఖతం చేయడానికి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి మోడీ రాహుల్ గాంధీ 100% కూడబలుక్కొని ఇవాళ బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు జాతీయ పార్టీలకు కూడా కొరుకుడు పడని కొయ్య కేసీఆర్ రెండు జాతీయ పార్టీలకు కూడా మధ్యలో మూడో కృష్ణుడు రావడం ఇష్టం లేదు రెండు జాతీయ పార్టీలు కూడా కోరుకునేది ఏమంటే కేసీఆర్ ను తెలంగాణలోనే నిలవరించాలి ఆయన రేపటి రోజున మహారాష్ట్ర రాకూడదు ఆంధ్ర రాకూడదు పక్కన కర్ణాటక రాకూడదు ఎక్కడికి రాకూడదు ఇక్కడనే తెలంగాణలోనే గొంతు నులిమేస్తే ఒక శక్తి ఎదుగుతున్న శక్తి అక్కడే ఫినిష్ అవుతుంది ఇది ఎజెండా మీరున్నది నిజము వరి పంట పంట పెరిగింది నేను రిప్రజెంట్ చేసే పాలమూరు నేను 2007 లో ఎమ్మెల్సీ అయినప్పుడు చూస్తే బాధేసేది పాలమూరు అలాంటి ఇప్పుడు వరి పండిస్తోంది నాను అనలేదు కానీ నా క్వశ్చన్ ఏంటంటే కాళేశ్వరము ఇరిగేషన్ కనుక ఇంత సక్సెస్ అయితే ఇంకా తెలంగాణ రైతులు పంప్ సెట్ల పైన ఎందుకు ఆధారపడ్డారు ఇప్పుడు తెలంగాణ వచ్చే టైంకు 18 లక్షలు ఉన్న విద్యుత్ పంప్ సెట్లు 20 లక్షలు పెరిగాయి ఇంకా భూగర్భ జలాలు పేరు ఎందుకు ఆధారపడుతున్నారు నాలో లాగా నీళ్ళు వస్తుంటే నాకు నిజంగా అర్థం కాదు నేను చెప్తాను ఇది చెప్తాను మీరు అడిగే చాలా మంచి ప్రశ్న నాగేశ్వర గారు మీరు అడిగింది కొద్దిగా నాకు దీనికి కూడా సమయం ఇవ్వండి ఎందుకంటే తెలంగాణ వ్యవసాయాన్ని తెలంగాణ సాగునీటి రంగాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కేసీఆర్ గారు ఆయన స్వగ్రామం చింతమడక సిద్దిపేట మండలం ఇప్పుడు నారాయణరావుపేట మండలం చింతమడక అనే గ్రామం ఆ గ్రామంలో నేను చిన్నప్పుడు నేను కూడా ఒక 2-3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను ఆ గ్రామంలో మా కుటుంబానికి మా తాతగారు అక్కడ వేరే పోసాన్పల్లి అనే ఒక ఊరు నుంచి ఇక్కడికి అక్కడ పోసాన్పల్లి అనే ఊరు అపర్మానేరులో మునిగిపోయింది ఆనాడు నిజాం ఉన్నప్పుడు అపర్మానేర్ ప్రాజెక్ట్ కడితే మానేరు మీద అందులో మా భూములన్నీ మునిగిపోతే అక్కడి నుంచి మేమంతా కూడా మూటాముళ్ళ సదురుకొని వచ్చి ఈ చింతమడకలో స్థిరపడ్డాం చింతమడకలో మా తాతగారు ఆనాడు వచ్చిన్నాడు 100 ఎకరాలు కొన్నారు అక్కడ వచ్చిన డబ్బులతో 170,000 ఇచ్చారు ఆయన హైదరాబాద్ స్టేట్ లో నిజాం గారు రిలీఫ్ కింద ఇస్తే అది తీసుకొని వచ్చి ఇక్కడ 100 ఎకరాలు కొనుక్కున్నారు కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణలో మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా 500 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఇంకా అప్పటికి సీలింగ్ లేదులేండి కాబట్టి ఎంత పెద్ద భూస్వామి అయినా నీళ్లు లేవు బేసిక్ గా చెరువు తప్ప మోటబాయిలు చెరువు తప్ప వేరే కెనాల్స్ లేవు మీకు నీటి సోర్స్ లేదు సాగునీటి సోర్స్ లేదు వాస్తవం ఏంటి కృష్ణా గాని గోదావరి గాని మీరు తెలంగాణ టోపోగ్రఫీ చూస్తే ఇట్స్ అండ్యులేటింగ్ టోపోగ్రఫీ కృష్ణ గాని గోదావరి గాని కింద ప్రవహిస్తున్నాయి తెలంగాణ భూభాగం మొత్తం పైన ఉన్నది ఇప్పుడు మన కాకతీయులు లేదా ఇతర రాజులు అసఫ్ జాహీలు వీళ్ళన్ని కట్టిన చెరువులు గొలుసుకట్టు చెరువులు ఎందుకు కట్టారు గొలుసుకట్టు చెరువులు ఎందుకంటే అండ్యులేటింగ్ టోపోగ్రఫీ ఏదైతే ఉందో ఒక గ్రేడియంట్ ఫాలో అవుతూ మనం గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేస్తే ఒక చెరువు నిండి ఆ చెరువు మత్తడి దుంకితే కింది చెరువు నుండి మొత్తానికి ఒక చైన్ ట్యాంక్ సిస్టమ్ ఆనాడు ఒక ఆలోచనతో ముందు చూపుతో కాకతీయులు ఇతర గతంలో పరిపాలించిన ఆనాటి రాజులు నిర్మించారు తెలంగాణ అర్థం చేసుకున్న వాళ్ళు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ వ్యవసాయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు తెలంగాణ సాగునీటి రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు వేయవలసిన మొదటి ప్రశ్న ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ని 2 భాగాలుగా విభజించేస్తారు మైనర్ ఇరిగేషన్ అని మేజర్ ఇరిగేషన్ అని పేరులోనే మైనర్ ఉంది కాబట్టి మైనర్ ఇరిగేషన్ అంటే ఏంటి మొత్తం చెరువులు కుంటలన్నీ మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ అంటే భారీ నీటి తరహా ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టులకి మీడియం ఇరిగేషన్ అని ఇంకో పేరు ఉండేది మైనర్ ఇరిగేషన్ అని పేరు పెట్టి పేరులోనే మైనర్ ఉంది కాబట్టి అలొకేషన్ కూడా మైనర్ గానే ఉండేది కానీ వాస్తవం ఏంటి ద మెయిన్ స్టే ఆఫ్ తెలంగాణ వాజ్ ద 46,000 లేక్స్ అండ్ ట్యాంక్స్ ఇన్ తెలంగాణ మెయిన్ స్టే ఆఫ్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ వాజ్ ఆ 46,000 చెరువులు కుంటలు దాంతో పాటుగా ఇన్ఫాక్ట్ నాగేశ్వర గారు మీరు ఎప్పుడైనా ఒకసారి అధ్యయనం చేయండి ఒకనాడు తెలంగాణలో 75,000 చెరువులు ఉండేది అది మాయమైతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 46,000 కాడికి వచ్చి మిగిలింది కేసీఆర్ గారు తీసుకున్న ఒక హైదరాబాద్ ఆక్రమించేశారు హైదరాబాద్ లో 183 మిగిలినాయి కాంగ్రెస్ వాళ్ళు వస్తే అవి కూడా పోతాయి అది వేరే విషయం 46,000 చెరువులు తెలంగాణలో ఉండేది కేసీఆర్ వచ్చింది 2014 మొట్టమొదటి అద్భుతమైన కార్యక్రమం కేసీఆర్ గారు తీసుకుంది ఏంటి మిషన్ కాకతీయ మిషన్ కాకతీయకి ఎందుకు ఆనాడు అంత ప్రాముఖ్యత ఇచ్చారు చాలా మంది ఏమనుకుంటారంటే సాగునీరు అంటే కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీతారాం అనుకుంటారు కానీ తెలంగాణలోని మొత్తం చెరువుల కంబైన్డ్ కెపాసిటీ సార్ ఈక్వల్ టు 1 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణలోని అన్ని చెరువుల కంబైన్డ్ కెపాసిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎంత అంటే ఇరిగేట్ ఎంత అంటే 1 మేజర్ మ్యాసివ్ ప్రాజెక్ట్ లైక్ నాగార్జున సాగర్ అందుకే మిషన్ కాకతీయ తీసుకొని 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెరువులు పునరుద్ధరించుకున్నాం కాబట్టి భూగర్భ జలాలు పెరిగినాయి దాంతోపాటు చెరువుల కింద వ్యవసాయం కూడా స్థిరీకరించబడ్డది రెండో పని ఏం చేశాం సార్ అంటే కేసీఆర్ గారు ఒక లిటరల్ గా చెప్తున్నాను నేను నా కళ్ళతో నా చెవులతో నేను స్వయంగా దగ్గర ఉండి చూసింది
ఫ్లడ్ వస్తుంది, పై నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటది. కృష్ణలో కావచ్చు, గోదావరిలో కావచ్చు. ఆయన నిజంగా చెప్తున్నాడు, ఒక రైతు కాబట్టి ఆయన ఎంత ఫికర్తో ఎంత ఎంత జాగ్రత్తగా చేస్తారంటే ఈ పని. లిటరల్ గా ఆయన స్వయంగా సిఈ గారికి ఫోన్ చేసి, చీఫ్ ఇంజనీర్లకు ఫోన్ చేసి, అయ్యా నీళ్ళు వస్తున్నాయి, పైనుంచి ఇంత ఇన్ఫ్లో ఉంది, కోపియస్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి మనకి ఈసారి, మీరు వెంటనే లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఐశ్వర్ గారు చిన్నగా ఒక మాటలో చెప్తే అర్థమవుతుంది మన వాళ్ళకి. ఇప్పుడు మనం ఇంటికి రోజుకు గంట నీళ్ళు వస్తాయి మనకి, ఏది మిషన్ భగీరథ తర్వాత కానీ అదర్వైజ్ కానీ ఇంటికి తాగునీరు గంట సేపు వస్తాయి. ఆ గంటలో మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఉన్న బిందులన్నీ నింపుకుంటారు, ఉన్న కుండలు నింపుకుంటారు, ఉన్న డ్రమ్లు నింపుకుంటారు. ఎందుకంటే సేవింగ్ ఫర్ అ లీనర్ పీరియడ్. ఎగ్జాక్ట్గా అదే పని కేసీఆర్ గారు, నేను నా కళ్ళతో నేను 100 సార్లు చూసింటాను. అదే ఇన్ఫ్లో వస్తుంది, వెంటనే అన్ని చెరువులు నింపండి, అటు జూరాలు కానీ లేదా ఇటు మన ఎస్ఆర్ఎస్పీ కానీ, వస్తోంది ఇన్ఫ్లో అంటే వెంటనే కేసీఆర్ గారు అలర్ట్ చేసి మొత్తం అందరు చీఫ్ ఇంజనీర్లను ఆఖరికి ఆయన అప్పుడప్పుడు డీ దాకా మాట్లాడతారు, మాట్లాడి అన్ని చెరువులు నింపండి, అన్ని చెరువులు నింపండి. ఇవాళ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ జరిగిందంటే, ఇవాళ మీరు పాలమూరు, మీరు రిప్రజెంట్ చేసిన పాలమూరు, పాలమూరు ఇవాళ మీరు ఒక హెలికాప్టర్లో ఒక ఏరియల్ రౌండ్కి వెళ్తే చెరువులన్నీ నిండ కనబడుతున్నాయి. ఎర్రటి ఎండాకాలంలో చెరువులు మొత్తం దుంకుతా ఉన్నాయి ఇవాళ తెలంగాణలో. ఎందుకంటే దానివల్ల భూగర్భ జలాలు అపారంగా పెరిగినాయి. మీరు అన్న ప్రశ్న, మరి వ్యవసాయ విస్తరణ జరిగింది అంటే దానికి కారణం ఏంటి? 3 కారణాలు ఉన్నాయండి. 1, చెరువులు నిండడం, భూగర్భ జలాలు పెరగడం. మా రాజన్న సిరిసిల జిల్లాలో ఎక్కడి నుంచి అయితే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను నాగేశ్వర గారు, 6.5 మీటర్లు పెరిగిందండి భూగర్భ జలం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ అపారంగా పెరిగింది, 4 మీటర్లు పెరిగింది. ఇది దేశ పరిస్థితులతో పోలిస్తే పూర్తి భిన్నం. దానివల్ల ఏం జరిగింది, ఆటోమేటిక్గా రైతుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. మా బోర్లు ఇదివరకు ఎత్తిపోయిన బోర్లు ఇప్పుడు మళ్ళీ తిరిగి కొడుతున్నాయి, తిరిగి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి పూడికిపోయిన బోర్లను కూడా తిరిగి పునరుద్ధరించుకున్నారు. మీరు అన్నది వాస్తవం. 22 లక్షలు ఉండేది పంప్సెట్లు, ఇవాళ 26-27 లక్షలకు పెరిగింది, విద్యుత్ వినియోగం పెరిగింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగడం, రైతు బంధు ఇవ్వడం, ఈ 3 కారణాల వల్ల తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ పెరిగి వ్యవసాయ విస్తరణ జరిగింది. దానికి తోడు సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం చేయడం, కాళేశ్వరం కానీ, ఇవాళ పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారామ కానీ, ఆఖరికి మీ సొంత జిల్లా ఒరిజినల్ ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే చనాకా కొరాట అయిపోయింది. ఇవాళ సదర్మాట బ్యారేజ్ 99% అయిపోయింది. అట్లా చూసినప్పుడు ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఇవాళ పూర్తి చేయడంతో పాటుగా ఈ కొత్త ప్రాజెక్టులన్నీ చేయడం వల్ల, చెరువులు బాగా చేసుకోవడం వల్ల, ఇంకొక మాట మీకు ఈ విషయం తప్పకుండా చెప్పాలి, మీరు కూడా దయచేసి చూడండి, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిన విధానం ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ, ఎక్కడైతే ముసోరిలో యువ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇస్తారో, మా రాజన్న సిరిసిల జిల్లాలో 6.5 మీటర్లు గ్రౌండ్ వాటర్ ఏదైతే పెరిగిందో అది పాఠ్యాంశం అయింది. సో దిస్ వాటర్ కన్జర్వేషన్, వాటర్ రెస్టరేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మోర్ ఇంపార్టెంట్లీ రైతు బంధు, 24 అవర్స్ పవర్, దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ హవ్ మేడ్ తెలంగాణస్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ రియాలిటీ. మీరన్న నిజం, ఎందుకంటే పాపులర్ పర్సెప్షన్ లో కూడా దర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పవర్. అప్పుడు వి యూస్ టు సీ 3-4 అవర్ పవర్ కట్స్ మామూలుగా ఉండేది కాదు. మాకు మా జోకేసేవాళ్ళు, మా అత్తగారికి వెళ్తే అడవి చనిపో భూపాల్ కాన్సెన్స్ లో లైట్ వేసిన తర్వాత లైట్ ఉందో లేదో చూడాలంటే టార్చ్ లైట్ వేయాలి, టార్చ్ లైట్ వేసి పంపకే కొడితే కానీ విద్యుత్ రంగంలో పర్ఫార్మెన్స్ చూస్తే ఒక విమర్శ మీ పైన ఏంటి అంటే, ఎస్ దేశంలో పవర్ సర్ప్లస్ ఉంది, మీరు వచ్చిన సమయానికి పవర్ జనరేషన్ బాగా పెరిగి దేశంలో పవర్ సర్ప్లస్ ఉంది అంటే కొందామంటే దొరుకుతోంది, మీరు అడ్డదలుగా అప్పులు చేసి కొంటున్నారు. ఇవాళ పవర్ సెక్టార్స్ లో ఉన్న అప్పులు, మన డిస్కౌంట్ అప్పులు 51,000 crores, అగైన్ సబ్జెక్ట్ కరెక్షన్ ఇఫ్ ఐ రాంగ్. ఇంకొకటి ఉన్నది, ఈవెన్ అవర్ నార్థన్ అండ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రేటింగ్స్ దే స్టాండర్డ్ 43 and 47 ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఓవర్ 50 కంపెనీస్. అలాగే మన పవర్ అసెట్స్ మొత్తం మార్గేజ్ చేయబడ్డాయి. మీ ఇటీవల ప్రభాకర్ స్టేట్మెంట్ కూడా చూశాను, నాకు డబ్బులు ఇస్తలేరు ఫైనాన్స్ వాళ్ళని, మిమ్మల్ని అనలేక ఫైనాన్స్ సెక్రటరీ అన్నట్టున్నారు చూస్తుంటే. సో మరి అంటే ఒక విమర్శ ఏంటంటే, మీరు భారీగా ఖర్చు పెట్టారు, ప్రజలకు మాత్రం పవర్ ఇచ్చారు, అందులో డౌట్ లేదు. మీ పవర్ నిలబడడానికి ప్రజల పవర్ కీలకమైన ఫ్యాక్టర్, అందులో డౌట్ లేదు. కానీ ఫ్యూచర్ ఆఫ్ పవర్ సెక్టార్ ఏంటి, భారీగా టారిఫ్ పెంచకుండా ఈ దేశం మన తెలంగాణలో ఉన్న పవర్ సెక్టార్ నిలబడుతుందా ఫ్యూచర్ లో, మీరే కాదు ఎవరు అధికారంలోకి వచ్చిన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు
మన టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 7,700 మెగావాట్స్, 7,700 మెగావాట్లు. కానీ ఆ రోజుకే మనం విద్యుత్ లోటుతో విద్యుత్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే సతమతం అవుతున్నాము. రాష్ట్రం ఏర్పడితే భయంకరంగా ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, విచిత్రం ఏంటంటే పవర్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పవర్ ఉండదని చెప్పాడు. పవర్ ఉండదని చెప్పాడు, ఆయన ప్రజలకు చెప్పాడు, లెజిస్లేటర్ చెప్పాడు, నేను లెజిస్లేటర్స్ ఉన్నాం అన్నాడు. 100% సార్. సో అయితే ఓవరాల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పవర్ క్రైసిస్ ఉండేది. అందులో తెలంగాణ ముఖ్యంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మీకు గుర్తుండాలి, నీరజా మాథుర్ కమిటీ ఒకటి ఉండేది. ఆ నీరజా మాథుర్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పింది, తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కువ లేవు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లేకపోవడం, పైపెచ్చు ఇక్కడ విద్యుత్ వినియోగం ఎక్కువ ఉండడం అనేది రివర్స్ ఆంధ్ర. ఎగ్జాక్ట్లీ, కాబట్టి పవర్ ప్రొడక్షన్ ఎక్కువ, కన్సంప్షన్ పవర్ ప్రొడక్షన్ తక్కువ, కన్సంప్షన్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజు మేము విధానపరంగా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఇక్కడ విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంది, ఉత్పత్తి తక్కువ ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తప్పు. ఎందుకంటే ఒక ప్రాంతంలో లాప్ సైడెడ్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం అనేది మంచిది కాదు అని డే వన్ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇందాక మీరు మా ఫ్రెండ్లీ పార్టీ ఏదో అన్నారు కదా, అంటే అంటున్నారు ప్రజలు అని చెప్పేసి బీజేపీ ఈ దేశంలో పోయిందా? అదే సార్, ఈ దేశంలో నరేంద్ర మోడీని మొట్టమొదటిసారి ఒక ఫాసిస్ట్ అన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. మీకు గుర్తుండాలి 2014 జూన్ 2 నాడు రాష్ట్రం ఏర్పడ్డది. జూన్ 4 నాడు మేము బంద్కు పిలుపునిచ్చాం. ఎందుకు? ఆనాడు 5 మండలాలు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన 5 మండలాలు ఏకపక్షంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకెళ్లి ఆంధ్రాలో కలపడమే కాకుండా విద్యుత్ కొరతతో సతమతమవుతున్న తెలంగాణని మరింత ఊబిలోకి నెడుతూ లోవర్ సీలర్ విద్యుత్ ప్రాజెక్టును కూడా 480 మెగావాట్లు అనుకుంటా, బహుశా సబ్జెక్ట్ కరెక్షన్, దాన్ని కూడా తీసుకుపోయి ఆ రోజు ఆంధ్రాలో కలిపిన నరేంద్ర మోడీని ఫాసిస్ట్ అని, చౌకగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉత్పత్తి చేసే ఒక జల విద్యుత్ కేంద్రాన్ని కూడా మాది కాకుండా చేసిండు, మా తెలంగాణ భూభాగాన్ని మమ్మల్ని సంప్రదించకుండా ఒక డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే దీన్ని బేఖాతర్ చేస్తూ చేసిండని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో నరేంద్ర మోడీని ఫాసిస్ట్ అన్న మొదటి ముఖ్యమంత్రి. కరోనా అప్పుడు ఎవరో ముఖ్యమంత్రి విమర్శిస్తే మోడీని కేసీఆర్ తీవ్రంగా కోప్పడ్డాడు. ప్రైమ్ మినిస్టర్ నేను ఉంటారని మోడీ తగిలేదా కూడా మీరే పిలిచాను కదా. మోడీ దగ్గర మళ్ళీ వస్తే నేను విద్యుత్ గురించి కంప్లీట్ చేసి మోడీ దగ్గర కూదాం. మోడీది చాలా ఉంది, చాంతవంతం ఉంది అని కాబట్టి ఆయన మెల్లగా చెప్తా. విద్యుత్ విషయంలో ఆ రోజు మేము తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఏంటంటే, అప్పటికే క్రైసిస్ లో ఉన్నాము. అప్పుడు కేసీఆర్ గారు ఒక సవాల్గా తీసుకున్నారు. ఏమైందంటే ఒక 7 గంటల సమావేశం ఆయన గ్రాండ్ కాకతీయలో, ఇప్పుడు ఐటీసీ కాకతీయలో 7 గంటల పాటు వివిధ ఇండస్ట్రీ అసోసియేషన్స్ తో కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు పోయిన ధర్నా ఏదైతే ఉందో ఇందిరా పార్క్ కాడ పారిశ్రామికవేత్త ధర్నాలో మా పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. వచ్చి ఆనాడు అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ని ఈయన ఆఖరి కిరణం, ఈ ఆఖరి కిరణం పోతే నెక్స్ట్ మన కరెంట్ వస్తుంది మేమే చెప్పొచ్చాం. చెప్పొచ్చిన తర్వాత ఒక సవాల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆ 7 గంటల మీటింగ్ లో ఇండస్ట్రీ అసోసియేషన్స్ తో ముఖ్యమంత్రి గారు అడిగారు, మీరు ఏం కావాలి, మీకు ఇండస్ట్రీ రేపటి రోజు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అంటే ఏం కావాలి, ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళంతా సారాంశం ఏంటంటే, సార్ క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుడికి తెలుసు. గాల్లో దీపం పెట్టి ఇంకా మనం దేవుడికి చూసినట్టు ఇండస్ట్రీకి అప్లై చేస్తే ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తారో ఒక టైం బౌండ్ విధానం లేదు. రెండవది లంచాలు ఇవన్నీ పని కాదు. మూడవది కరెంటు లేదు, మా కార్మికులు ఎట్లా బతకాలి, మేమెట్లా బతకాలి, వారానికి 2 రోజులు పవర్ హాలిడే అంటే ఇదేం దౌర్భాగ్యం. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కరెంట్ ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్రం లేదు, మీరు దయచేసి దీన్ని వెంటనే కరెక్ట్ చేయండి అన్నారు. సార్ మీరు నమ్మరు, ఆ రోజు సీఎం గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ 7 గంటల మీటింగ్ తర్వాత ఏది ఏమైనా సరే 6 నెలల్లో ఈ పరిస్థితిని మొత్తం తిరిగి రివైవ్ చేయాలి, 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణ రావాలి. దానికోసం మనం 3 నిర్ణయాలు తీసుకున్నారు సీఎం గారు. 1 షార్ట్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, మధ్యది మీడియం టర్మ్. షార్ట్ టర్మ్ ఏంటంటే వీ వెంట్ ఫర్ పవర్ పర్చేజెస్. డెఫినెట్ గా గ్రిడ్ నుంచి ఎక్కడెక్కడ మనకి పవర్ దొరికితే తీసుకోవాలి, తీసుకొని మొత్తంగా రాష్ట్రంలో ముఖ్యంగా డొమెస్టిక్ సెక్టర్, అదేవిధంగా ఇండస్ట్రీ, వ్యవసాయం సరిపడా కరెంట్ ఇవ్వాలి. దానికోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇవ్వాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ద బేసిక్ రైట్ ఆఫ్ పీపుల్. కాబట్టి షార్ట్ టర్మ్ అట్లా పోయాం. మీడియం టర్మ్ ఏమనుకున్నామంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఎక్స్పెడిషియస్ గా కంప్లీట్ చేయాలి. వాటిని పిఎల్ఎఫ్ తక్కువ ఉంది, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తక్కువ ఉన్న కాదు, దాన్ని అప్ చేయాలి, పెంచాలి. మీరు ఇందాక 47th 43rd ర్యాంకు డిస్కమ్ పర్ఫార్మెన్స్ అన్నారు, లెట్ మీ ఆల్సో షేర్ విత్ యూ సార్, మన జనరేటింగ్ స్టేషన్స్ టుడే దే ఆర్ రేటెడ్ హైయెస్ట్ పిఎల్ఎఫ్ ఇన్ ద కంట్రీ. మన సింగరేణి జనరేటింగ్ స్టేషన్స్ కానీ జెన్కోయి కానీ 83-84%, ఒకసారి అయితే 91% పిఎల్ఎఫ్ తో వీ హీన్ రేటెడ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ
అంత ఎఫిషియెంట్ గా వాటిని ఇంప్రూవ్ చేశాం మీడియం టర్మ్ లో. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏం పెట్టుకున్నామంటే 7700 మెగావాట్లు కాదు, దీన్ని 26000 మెగావాట్లకు తీసుకొని పోవాలి రాబోయే 10-12 ఏళ్ల కాలంలోని టార్గెట్ పెట్టుకుని బయలుదేరాం. వెల్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ సార్, బై 2024 హోప్ఫుల్లీ బై జూన్ 2nd వీ విల్ బి హ్యావింగ్ అన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 24,000 మెగావాట్స్, అంటే మోర్ దెన్ 300%, 3 రెట్లు మనం మన విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని పెంచుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే సాంప్రదాయేతర కరెంట్ అంటే సోలార్, ఇప్పుడు నేను చెప్పినట్టు 50 మెగావాట్లు ఉన్నదాన్ని 5000 మెగావాట్లకు చేసుకున్నాం. తద్వారా ఏమవుతోంది అంటే ఇవాళ వ్యవసాయ విస్తరణ ఎంత జరిగినా, ఎన్ని నువ్వు రేపటి రోజున లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా, ఎన్ని రకాలుగా రేపటి రోజున ఇండస్ట్రీ ఎంత పెద్ద విస్తరణ జరిగినా, డొమెస్టిక్ కన్జంప్షన్ ఎంత పెరిగినా, ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కానీ ఇతరత్ర కానీ పెరిగినా, తట్టుకునే విధంగా మనం కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతున్నాం. ఈ క్రమంలో డెఫినెట్ గా డిస్కమ్లు దే హావ్ గాన్ ఫర్ బారోయింగ్, అందులో మేము ఎక్కడా దాన్ని బుకాయించలేదే. విఆర్ సబ్మిటింగ్ రిపోర్ట్స్ టు ద అసెంబ్లీ ఎవ్రీ బడ్జెట్ సెషన్, ఎవ్రీ సెషన్ లో. అందులో కూడా ఏం చెప్పాము సార్, ఇంకొక మాట ఇక్కడ, పవర్ ఇస్ అ ఫండమెంటల్ థింగ్ ఫర్ క్రియేటింగ్ వెల్త్ సార్. పవర్ లేకుండా, అంటే పవర్ అంటే మా పవర్ కాదు సార్, ఎలక్ట్రిసిటీ లేకుండా వెల్త్ ఎలా జనరేట్ చేయాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి అన్నప్పుడు అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీని అట్రాక్ట్ చేస్తే వాళ్ళ ఇండస్ట్రీ అట్రాక్ట్ చేయాలంటే ఏమడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతారా, అన్ఇంటరప్టెడ్ ఇవ్వగలుగుతారా? ఇవాళ హైదరాబాద్ లో డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఒక అమెజాన్ $5 బిలియన్ పెడుతుంది హైదరాబాద్ లో డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ $3 బిలియన్ పెడుతుంది. వాళ్ళు అడిగేది ఏంటి, నాకు నానో సెకండ్ కూడా కరెంట్ పోకూడదు. డేటా సెంటర్ లో వాళ్ళు గ్లోబల్ క్లయింట్స్ ఉంటారు, నానో సెకండ్ కూడా పోకూడదు కరెంటు, మైక్రో సెకండ్ కాదు ఇంకోటి కాదు నానో సెకండ్ కూడా పోకూడదు. ఇది వాడు అడిగేది. మరి హైదరాబాద్ లైక్ సిటీ, దీన్ని 24 అవర్స్ మనం ఐలాండ్ పవర్ సప్లై చేయాలి. ఐలాండ్ పవర్ అంటే ఒక గ్రిడ్ ఫెయిల్ అయ్యి ఒకవైపు ఫెయిల్ అయితే ఇంకో వైపు నుంచి క్యాచ్ చేయాలి, 24 గంటలు కరెంట్ ఉండాలి. ఇన్ని ఐడియాస్ తో మేము షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగంగా దిగాం. దానిలో భాగంగా మీరు చెప్పినట్టు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కమిషన్ దగ్గర అప్పు తీసుకున్నాం, ఇంకా ఇతర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర అప్పు తీసుకున్నాం. సరే, అప్పు అంటే ఇక్కడ మన వాళ్ళల్లో ఒక అపప్రదం ఉంది. ఒక గ్రోత్ మోడ్ లో ఉన్న ఒక రాష్ట్రం కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ అప్పు చేసి కనుక ప్రొడక్టివ్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పేస్ బ్యాక్ ప్రొవైడెడ్ యుర్ గ్యారంటీంగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, దెన్ ఐ వుడ్ నాట్ కన్సిడర్ ఇట్ డెట్. ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఈక్విటీ. ఎగ్జాక్ట్లీ, డెవలప్మెంటల్ ఎకనామిక్స్ లో అప్పుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తాను సార్ ఈ విషయంలో, మన వాళ్ళకి అర్థం కావాలంటే, మనం డెవలప్మెంటల్ ఎకనామిక్స్ అంటే సగం మందికి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మా ఏజ్, నా 47 ఏళ్ళు సార్, ఇప్పుడు మీ ఏజ్ లో, నా ఏజ్ లో, లేదా నాకంటే ముందు తరం ఏజ్ లో ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళ మూడు ఎట్లా ఉండేది అంటే, నేను ఇప్పుడే ఉద్యోగంలోకి ఎక్కాను, ఉద్యోగంలో దిగిపోయే నాటికి నాకు ఇల్లు ఉండాలి, ఉద్యోగంలో దిగిపోయే నాటికి నాకంటూ ఒక కారు ఉండాలి, ఇల్లు పూర్తయిపోయి నేను రిటైర్మెంట్ అయ్యే రోజు ఇంట్లో అడుగుపెట్టి నా సొంత ఇంట్లో ఉండాలి. అప్పటిదాకా గవర్నమెంట్ క్వార్టరో ఇంకో క్వార్టరో అద్దెంట్లో ఉన్నా పర్లేదు, కానీ ఆ రోజు మాత్రం నా సొంత ఇంటికి పోవాలి, ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అట్లా ఆ టైప్లో ఒక కల ఉండేది ఒకనాడు. ఎన్నో సినిమాల్లో కూడా మనం చూసాం, ఇది ఒకనాటి వ్యవహారం. ఏది రిటైర్మెంట్ నాటికి ఇల్లు ఉండాలనేది ఒకనాటి వ్యవహారం. ఈరోజు ఏంటి సార్, ఐటీ ఉద్యోగమో లేకపోతే ఇంకోటి ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగమో గవర్నమెంట్ ఉద్యోగం రాగానే ఇవాళ మన పిల్లలు చేస్తున్న మొదటి పని ఏంటి, మొదలు కారు కొంటారు, ఫోన్ కొంటారు, రెండో పని ఇల్లు కొంటారు. అంటే అప్పటికిప్పటికి జనరేషనల్ థింకింగ్ ఏంటంటే, అప్పు చేయకూడదు, అప్పు చేసి ఇల్లు కొనకూడదు, అప్పు చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకూడదు అనే విధానం థింకింగ్, అప్పు చేయడమే తప్పు. అమెరికాకు ఉన్న తప్ప ఎవరికి లేదు, జపాన్ కు ఉన్న తప్ప ఎవరికి లేదు, కానీ కేసీఆర్ అప్పులు పాలు చేశాడు డిస్కామ్స్ అంటే, నేనేమంటున్నా అంటే అప్పు చేసి ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాడు, ఆ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచడం వల్ల ఎవరికి లాభమైంది, రాష్ట్రానికి లాభమైంది. అల్టిమేట్ గా డిస్కామ్ అన్నారు మీరు, టారిఫ్ పెంచకుండా ఎట్లా నడుపుతారు రేపు అన్నారు. 100% వయబిలిటీ చేయాలి, మీరు అన్నది అక్షర సత్యం. మనం ఏం చేస్తున్నాం, డెవలప్మెంటల్ ఎకనామిక్స్ లో భాగంగా రైతుకు అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి కాబట్టి 24 అవర్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నాం. మాకు మోడీ గారు మా మెడ మీద కత్తి పెట్టారు, మా ఫ్రెండ్ అన్నాడు కదా, అన్నారు కదా మీరు, ఆయన మా మెడ మీద కత్తి పెట్టాడు. మీరు మోటార్లకు మీటర్లు పెడతారా, సస్తారా? మీరు మీటర్లు పెట్టకపోతే నేను మీ ఎఫ్ఆర్బిఎం లో 0.5% కట్ చేస్తాను, తద్వారా రాబోయే 5 ఏళ్లలో మీకు రావాల్సిన 30,000 కోట్లు రావు, రానివ్వను అన్నాడు.
వి సెడ్ ఓకే నో ప్రాబ్లం మీరు ఇవ్వకండి మాకు అక్కర్లేదు కానీ మేము పెట్టము ఎందుకంటే 26-27 లక్షల పంప్ సెట్లు ఉన్న తెలంగాణలో మోటార్కు మీటర్ పెడితే మొత్తం ఉన్న రైతు కుదేలైపోతాడు ఆ తర్వాత చేద్దామన్న వ్యవసాయ విస్తరణ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి మేము చేయమని చెప్పాము అంటే we have not compromised on fundamentals we have made sure growth is going on at the same time discom yes ujwala scheme an better vallu ujwala na adu uday scheme uday lo em annaru discom lo appu transfer cheyandi balance sheet meediki government balance sheet meediki annaru chesamu endukante it is in the interest of the discom to be saved by the government government teeskune appu ni government ki multiple sources of revenue untai discom nu batikichali discom rep undali ante ఒక వైపు ఆ జెన్కో గానీ ట్రాన్స్కో గానీ అదే విధంగా మన ఎన్పీడీసీఎల్ గానీ అదే విధంగా ఎస్పీడీసీఎల్ గానీ వాటిని బతికించాలి అంటే వాటి యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచాలి పెంచాలి అన్నప్పుడు ఆ కొంత భారాన్ని గవర్నమెంట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకున్నాం తీసుకుని వాళ్ళ ఆ సంస్థల్ని సవ్యంగా నడిపే ప్రయత్నం చేస్తున్నాం అంటే క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మీరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి నిజమే నేను అన్నది డౌట్ లేదు నేను గోదావరి ఒడ్డున మంచిర్యాల తెలియనవాడిని నాకు తెలుసు గోదావరి చాలా లోతు ఉంటుంది మన దగ్గర కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది సో వయబిలిటీ అనేది ఇప్పుడు కాళేశ్వరే ఉంది కరెక్ట్ గా మీరు కాళేశ్వరం వల్ల అదనంగా ఎన్ని ఎకరాలకు నీటి పారుదల సదుపాయం కల్పించారు కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత ఒక ఎకరం ఇరిగేట్ చేస్తానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అది ప్రభుత్వం పెట్టినా రైతు పెట్టినా నేను ఒప్పుకుంటాను ప్రభుత్వం పెట్టినా ఇండైరెక్ట్ గా ప్రజలే కనిపెట్టాల్సింది 100% సో ఈ వయబిలిటీ అనే క్వశ్చన్ కాళేశ్వరం పేరు కూడా వచ్చింది అక్కడ ఇంజనీర్ మోడల్ కాదని కాదు సో హౌ ఇస్ ఇట్ వయబుల్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత మీరు శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కలపకుండా కాళేశ్వరం వల్లనే అదనంగా కలిగిన నీటి పారుదల సదుపాయం ఎంత ఓకే బిఫోర్ ఐ గో టు కాళేశ్వరం వయబిలిటీ లెట్ మీ ఆన్సర్ దిస్ ఇన్ అవే సార్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం లేదా లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే తెలంగాణకి వేరే సోర్స్ లేదు తెలంగాణకి లిఫ్ట్ చేయకుండా నీళ్లు తెచ్చే సదుపాయం సౌలత ఏదైనా ఉండి మేము దాన్ని నెగ్లెక్ట్ చేసి లిఫ్ట్ మేము కావాలని బలవంతంగా పెడితే మీరు అన్న నేను ఒప్పుకుంటాను కానీ తెలంగాణలో ఈరోజు గోదావరి కృష్ణ కింద ప్రవహిస్తున్నప్పుడు పైకి నీళ్లు తేవాలి అంటే లిఫ్ట్ చేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం అంటూ లేదు అయితే టనల్ ద్వారా తీసుకొని రావాలి భూభాగంలో ఇప్పుడు ఒక హైదరాబాద్ 535 మీటర్ల పైన ఉంటుంది సార్ సముద్ర మట్టానికి కింద మేడిగడ్డ 82-83 మీటర్ల మీద ఉంది ఆడి నుంచి ఇటు నీళ్ళు తేవాలంటే మరి నేను 1/2 కిలోమీటర్ కింద టనల్ తేవాలి అది ఇంపాసిబుల్ అది దాని ఖర్చు ఇప్పుడు కాళేశ్వరంతో పోలిస్తే 10 రెట్లు ఉంటుంది కాబట్టి అది ఇంపాసిబుల్ ఒకటే ఒక్క మార్గాంతరం ఏంటంటే మనం లిఫ్ట్ చేయడం గ్రావిటీ ద్వారా మీరు అన్నట్టు ఇప్పుడు ఏది కరెంటు వాడకుండా తేవాలి నేను అంటే నేను ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ కింద టనల్ తేవాలి అది అయ్యే ముచ్చట కాదు అయ్యే పని కాదు అది దాని ఖర్చు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరే అంటారు అది పెద్ద వైట్ ఎలిఫెంట్ ఎందుకు చేసిండ్రా అంటారు అది మనకు ఇంకో దురదృష్టకరమైన అనుభవం కూడా ఉంది ఎస్ఎల్బిసి టర్న్ ఇప్పటి వరకు కూడా అవ్వట్లేదు ఎందుకంటే అందులో ఒక మెషిన్ పోయింది ఇరుక్కున్నది ఇంకో 25 కిలోమీటర్లు మిగిలింది అది తవ్వుతానే ఉన్నాం అది ఇంకా అది ఇప్పట్లో తెగేటట్టు కూడా లేదు ఇంకొక 6 నెలలో 9 నెలలో 1 ఇయర్ పట్టేటట్టు ఉంది ఇంకా 1 ఇన్నేళ్ల తర్వాత పాయింట్ ఏంటంటే సార్ మనకి ప్రత్యామ్నాయం లేదు మీకు గోదావరి జిల్లాలో మీ వాటా మీరు వాడుకోవాలన్నా ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టి మీరు మీ బీడి భూములకు మళ్లించాలన్నా కృష్ణలో 811 టీఎంసీల నీటి హక్కు ఏదైతే మనకున్నదో దానిలో మన వాట మనం తీసుకుని 500-400 తీసుకుని వాడుకోవాలన్నా మరో ప్రత్యామ్నాయం లేదు లిఫ్ట్ తప్ప సో వయబిలిటీ క్వశ్చన్ ఏదైతే ఉందో నా విజ్ఞప్తి ఏంటంటే మీతో మనకు చాయిస్ లేదు వయబిలిటీ అని చర్చిద్దామన్నా తర్కిద్దామన్నా చాయిస్ లేదు అది వయబులా కాదా అంటే నేను ఒక మాట చెప్తాను ఇవాళ హౌ డు యూ క్వాంటిఫై ఉదాహరణకి కాళేశ్వరం ద్వారా మీరు ఎంత కొత్త ఆయకట్టు సృష్టించారు స్టెబిలైజేషన్ కాకుండా మీరు అనేది సార్ ఇక్కడ వాస్తవం ఏంటంటే నిజానికి ఎస్ఆర్ఎస్పి ఒక పైన బాబ్లి కట్టిన తర్వాత ఇట్ ఇస్ బికమ్ డిఫంక్ట్ ఒకవేళ అక్కడ నుంచి భయంకరమైన వరద ఉంటే తప్ప అక్కడ సిరీస్ ఆఫ్ బరాజెస్ కట్టారు వాళ్ళు హ్యాండ్ షేక్ బరాజెస్ అంటారు పైన మహారాష్ట్రలో అవి కట్టిన తర్వాత మన గోదావరిలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఎస్ఆర్ఎస్పి ఎండిపోయే ప్రమాదం వచ్చింది మొసళ్ళు కూడా బయటకు వచ్చిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్పిని రివైవ్ చేయడం కూడా కాళేశ్వరంలో ఒక ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం ఒక 1000 కోట్లతో దానికి కూడా రివర్స్ పంపింగ్ ద్వారా ఏ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అయితే మనకు ఫ్లడ్ చేస్తుంది అనుకున్నాము పైనుంచి కిందికి దాన్ని రివర్స్ తీసుకుపోయి మనం ఎస్ఆర్ఎస్పి నింపే పని కూడా చేశాం సో దట్ ఆల్సో ఇండైరెక్ట్లీ స్టెబిలైజేషన్ ఐ అండర్స్టాండ్ బట్ అట్ ద సేమ్ టైం దట్ ఆల్సో హెస్ టు బి అప్రిషియేటెడ్ ద థాట్ ఇంకో మాట ఏంటంటే కాళేశ్వరం డిజైన్ మీరు కనుక చూస్తే ఓవరాల్ స్కీమ్ చూస్తే ఆనాడు ఒరిజినల్ గా ప్రాణహిత చేవెళ్ళగా ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్ళ యొక్క టోటల్ కాస్ట్ వాస్ 40,000 క్రోర్స్ ఒరిజినల్ డిజైన్ 40,000 కోట్లు సరే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అవినీతి గురించి మాట్లాడతారు కానీ వాస్తవం ఏంటంటే
తుమ్మిడి ఎట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టారు, చేవేళ్లలో పొక్కలు అవడం స్టార్ట్ చేశారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ లో పేరిట జులైజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు. ఇది అందరికీ తెలుసు, ఇప్పుడు దానిలో నేను పోను. అయితే జరిగింది ఏంటంటే 40,000 కోట్ల ప్రాజెక్టులో ఎంత లోపభూయిష్టంగా ఎంత అర్ధరహితంగా డిజైన్ ఉందంటే అందులో పెట్టింది కేవలం కెనాల్స్, పంప్ హౌజ్లు, ఒక్క రిజర్వాయర్ లేదు. కన్వెన్షనల్ విజ్డమ్ ఏంటి నాగేశ్వర్ గారు, నీళ్ళు వస్తే కుండలు బిందెలు ఇంట్లో నింపి పెట్టుకుంటాం, గంటసేపు నీళ్ళు వచ్చినా నింపి పెట్టుకుంటాం. అట్లాగే వరద వస్తే లిఫ్ట్ చేస్తే నీళ్లు స్టోర్ చేసుకోకపోతే అసలు అర్థం ఉందా ప్రాజెక్టుకు? అంటే బటన్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి ఏడికి పైకి పంప్ చేస్తావు, కానీ బటన్ అక్కడ బంద్ అయితే నీకు నిల్వ ఉంచుకుంటేందుకు మార్గం లేదు. ఎక్కడో నువ్వు ప్రాణహిత తుమ్మిడి ఎట్టి కాడ బటన్ ఆన్ చేస్తే, అక్కడ హెడ్ కాడ ఆన్ చేస్తే చేవెళ్ళలో నీళ్ళు వస్తాయంటారు. మొత్తం సిరీస్ ఆఫ్ కెనాల్స్, పంప్ హౌస్, తప్ప మధ్యలో ఒక రిజర్వాయర్ కూడా ప్లాన్ చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేశాము, కొత్త రిజర్వాయర్ ప్లాన్ చేశాం. ఇవాళ భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ ఏది అంటే 50 TMC మల్లన్న సాగర్. 50 TMC మల్లన్న సాగరు, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్ ఇన్ ద కంట్రీ టుడే. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వర్. అదేవిధంగా పక్కనే ఉన్న కొండపోచమ్మ, కొండపోచమ్మ సాగర్ కాడ ఉండే ఒక చిన్న చెరువు, పావులపర్తి అనే ఊరు కాడ మరొక దాని పేరు చెరువు, ఆ చెరువు ఉండేది. దాన్ని ఎక్స్పాండ్ చేసి 15 TMC చేసాం. మన వాళ్ళకి టీఎంసీ అంటే తెలవాలి కాబట్టి, హుసేన్ సాగర్ ఇస్ 1 TMC అండి, కండిపేట ఇస్ 3 TMC. సో ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మల్లన్న సాగర్ 50 TMC, కొండపోచమ్మ సాగర్ 15 TMC, కింద రంగనాయక సాగర్ 3 TMC, ఆ కింద అన్నపూర్ణ రిజర్వాయర్, ఆ కింద మిడిమానేరు రాజరాజేశ్వర సాగర్, అదొక 26-28 TMC, ఆ పైన మలకపేట రిజర్వాయర్, ఇవతల గంధమల్ల బస్వాపూర్, మొత్తం 147 TMC స్టోరేజ్ కెపాసిటీ. 147 TMC అంటే నాగేశ్వర్ గారు, ఒక టీఎంసీతో ఒక కాలం తీసుకుంటే 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఒక టీఎంసీతో. అది బాగానే బెట్ అయితే 15 లేకపోతే స్ప్రింక్లర్ అయితే ఇంకా 20-25 కూడా దాటచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు 147 TMC స్టోరేజ్ కెపాసిటీ పెంచాము. ఒక టీఎంసీకి ఉండేది డిజైన్, ఒరిజినల్ డిజైన్ వాజ్ టు లిఫ్ట్ 1 TMC ఫ్రమ్ గోదావరి, ఇది ప్రాణహిత చేవెళ్లలో. మనం ఏం చేసినాం, దాన్ని 2 TMC ఆగ్మెంట్ చేసాం. సో పంప్ హౌస్ కెపాసిటీ పెరిగింది, కెనాల్ లెంత్ పెరిగింది, టనల్స్ యాడ్ అయినాయి. ఇప్పటివరకు ఎంత లిఫ్ట్ చేస్తారు చెప్తా. తర్వాత రిజర్వాయర్లు పెరిగినాయి, ఇన్ని పెరిగిన తర్వాత 40,000 కోట్ల ప్రాజెక్టు 2005 40,000 కోట్లు ఉన్నది, ఆటోమేటిక్ గా కాస్ట్లు పెరిగినాయి, సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది, అన్ని ఇంగ్రీడియంట్ కాస్ట్లు పెరిగినాయి, ఓవరాల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయింది, భూసేకరణ కాస్ట్ పెరిగింది. ఇన్ని పెరిగిన తర్వాత ప్రాజెక్టు కాస్ట్ డబుల్ అయింది, 80,000 కోట్లు అయింది. విచిత్రం ఏంటంటే నాగేశ్వర గారు, 80,000 కోట్ల ప్రాజెక్టులో రాహుల్ గాంధీ గారు వచ్చి 100 కోట్ల కుంభకోణం జరిగింది అంటాడు. మరి ప్రాజెక్ట్ ఎట్లా పూర్తయింది, 80,000 కోట్ల ప్రాజెక్టులో 100 కోట్లు ఎట్లా తిన్నారు కేసీఆర్ గారు? ఆయన 100 కోట్లు దోచేసుకున్నాడు కేసీఆర్ అంటాడు, మోడీ గారు వెంటనే తెల్లారు దానికి దున్నపో తిన్నదనగానే దుడ్డను పెట్టేయమన్నట్టు ఆయన ఒక రిపోర్ట్, ఎన్డీఏ రిపోర్ట్ పంపిస్తాడు. ఇది ఈరోజు వాస్తవం. ఎంత జరిగింది ఆగ్మెంటింగ్ కెపాసిటీ? నాది రాజన్న సిరిసిల్ల, నా జిల్లా, మా పక్కకు వేములవాడ, అవతల పక్కకు హుస్నాబాద్, అవతల పక్కకి మానకొండూరు నియోజకవర్గం, పక్కకు చొప్పదండి, మా అవతల పక్క కోరుట్ల. నా ఒక్క ఏరియానే చెప్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఇవాళ ఇప్పుడే నేను చెప్పాను మీకు, 6.5 మీటర్లు భూగర్భ జలాలు పెరిగినాయి, మొత్తం చెరువులు నింపాం, బ్రహ్మాండంగా కొత్త కాలువలు, అంటే స్టెబిలైజేషన్, న్యూ ఆయకట్టు మొత్తం కలిపితే 45 లక్షల ఎకరాలు ఇవాళ కాళేశ్వరం ద్వారా నిర్దేశించబడ్డ లక్ష్యం. దాంతోపాటు 10% ఇస్ ఇయర్ మార్క్ ఫర్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ దీని డ్రింకింగ్ వాటర్ నీడ్స్ టిల్ 2052. నౌ యూ టెల్ మీ, హౌ విల్ యూ క్వాంటిఫై దిస్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వయబిలిటీని ఎట్లా ఫ్యాక్టర్ చేస్తారు మీరు? భూగర్భ జలాలు పెరిగి, వ్యవసాయ విస్తరణ జరిగి, హైదరాబాద్కు తాగునీరు ఇచ్చి, ఇండస్ట్రియల్ కన్జంప్షన్కి 10% నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు వయబులా కాదా? దానిలో పెట్టే పవర్ వయబులా కాదా అంటే హౌ విల్ యూ క్వాంటిఫై ఇట్? నేను ఎంత యాడ్ అయింది ఆయకట్టు, దాని ఆన్సర్ స్ట్రైట్ కనబడతానే ఉంది కదా. వ్యవసాయ విస్తరణ తెలంగాణలో 500% జరిగిందండి. 68 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ నుంచి ఇవాళ వరిధాన్యం కొనుగోలు నుంచి 3.5 కోట్ల టన్నులు, ఎక్కడ 68 లక్షలు, ఎక్కడ 3.5 కోట్ల టన్నులు? దాని ఫలితమే, దాని పర్యవసానమే రేపు మన కళ్ళ ముందు కనబడతాం. మనం ఇరిగేషన్ పవర్ గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కేటీఆర్ గారు, కానీ లెట్స్ కమ్ టు వన్ ఇష్యూ. మీరు ఖచ్చితంగా పవర్ అండ్ వాటర్ లో నాట్ విస్టాండింగ్ ద క్రిటిసిజం, అలిగేషన్స్, పొలిటికల్ కామెంట్స్ అని పక్క పెట్టే, యూ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్. కానీ ఇక్కడ మీ దృష్టి కూడా వచ్చింటుంది, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ యూ ఇస్ ఇన్ ది యూత్ సెక్టర్. సో యూత్ లో మాత్రం నేను కొన్ని సర్వేలు కూడా చూశాను,
వయసు పెరుగుతున్న కొద్దీ మీకు అనుకూలత పెరుగుతుంది, వయసు తగ్గుతున్న కొద్దీ మీకు అనుకూలత తగ్గుతుంది. సో యూత్ లో ప్రధానమైన అంశం ఎంప్లాయ్మెంట్. సో విల్ కమ్ టు ది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ పర్సెప్షన్ అండ్ వాట్ యూ క్లెయిమ్. అండ్ మీరు ఇంత మంది ఉద్యోగాలు ఇచ్చారు అని అంటున్నారు కదా, ఎందుకు ఈ గ్యాప్ ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక ప్రధానమైన నినాదం, దాని వెనకాల ఉన్న ఒక ప్రధానమైన నినాదం నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. అందులో ఉద్యమకాలను ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు, ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది అనే అంత లెవెల్లో అభిప్రాయం క్రియేట్ చేశారు. ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది అన్న మాట ఎన్నడూ చెప్పలేదు. దయచేసి మా అపోజిషన్ రిపీటెడ్ గా ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అది 1000% అబద్ధం, కాదంటే వాళ్ళని రుజువు చేయమనండి. మేము అక్కడ మాట అనలేదు, అది తప్పు. ఎందుకంటే ఒకటి వాస్తవం, మేము చెప్పింది ఏంటి, 610 జీవో అమలు చేసిన ఆనాడు తెలంగాణ ఓవరాల్గా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో వచ్చే ఖాళీలు చూసినా లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. వాస్తవం లక్షలనే చెప్పాం తప్ప కోట్లు అని చెప్పలేదు, ఇంటింటికి ఉద్యోగం అని ఎన్నడూ చెప్పలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే సార్, ఇవాళ భారతదేశం చూసినా ఏ దేశం చూసినా ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్, ఇది ఇప్పుడు మీరు అడిగింది అతిపెద్ద సవాల్. మీరు జో బైడెన్తో మాట్లాడినా ఆయన ఛాలెంజ్ ఏంటంటే అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటాడు, నరేంద్ర మోడీతో మాట్లాడినా అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, కేసీఆర్ గారైనా ఇంకే ముఖ్యమంత్రితో మాట్లాడినా మేము కూడా చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫర్ ఎనీ గవర్నమెంట్. అన్ఎంప్లాయ్మెంట్ని ట్యాకిల్ చేయడానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, రెండోది ప్రైవేట్ సెక్టర్. దానికి వచ్చే ముందు నేను ఒక మాట చెప్తాను సార్. ఇవాళ భారతదేశ జనాభా 145 కోట్లు సుమారుగా, కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగంలో, కేంద్ర ప్రభుత్వంలో కాదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఎన్ని అంటే 59 లక్షలు మొత్తం. అది దట్ ఇంక్లూడ్స్ ఆర్మ్ ఫోర్సెస్, దట్ ఇంక్లూడ్స్ రైల్వేస్, అన్ని కలుపుకొని 59 లక్షలు. 145 కోట్ల భారతదేశంలో మనం కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉండే, కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు 59 లక్షలు, అంటే 0.5% కంటే తక్కువ. రాష్ట్ర ప్రభుత్వాల కాడికి వస్తే ఏ రాష్ట్రంలో కూడా జనాభా ఆర్ జనాభా మరియు ఈ ప్రభుత్వ ఉద్యోగుల నిష్పత్తి తీసుకుంటే 3-4% మధ్యలోనే ఉంటుంది. 3-4% తెలంగాణ 4 కోట్ల జనాభా అనుకుంటే దాదాపు మనకు ఒక 10-12 లక్షల దాకా ఓవరాల్గా అన్ని ఎంప్లాయ్మెంట్ కలుపుకుంటే ఉంటుంది. ఇది మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా దాదాపు ఇట్లే ఉంటుంది. మరి యువత ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో లెక్క తీస్తే, భారతదేశంలో ఈరోజు మొత్తంగా 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు దాదాపు 65% జనాభాలో ఉన్నారు. అంటే అందులో 18 నుంచి మీరు 35 దాకా తీసుకుంటే కూడా చాలా పెద్ద సంఖ్యలో భారతదేశంలో ఈరోజు యువత ఉన్నారు. భారతదేశం ఈజ్ అ యూత్ఫుల్ కంట్రీ. సహజంగానే చదువుకున్న వాళ్ళకి ఏముంటుంది, నాకు ఒక అష్యూర్డ్ ఒక స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే గవర్నమెంట్ సెక్టర్ వైపు పోవాలి అంటారు. ఇక తెలంగాణ కాడికి వద్దాం. తెలంగాణలో ప్రతిపక్షాలు మా మీద చేసే ఆరోపణ ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో అనేది వారు చెప్పే మాట. 30 లక్షల నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రిజిస్ట్రేషన్ కు ఇన్వైట్ చేస్తే మీరు రిజిస్టర్ కానీ మీకు నోటిఫికేషన్లకు మేము మీకు వివరాలు పంపిస్తాం ఎప్పటికప్పుడు అంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 30 లక్షలు. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే నాగేశ్వర్ గారు, మరి 30 లక్షలు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు కాదండి, ఎట్లా కాదంటారా? ఈ 30 లక్షల మందిలో ప్రైవేట్ రంగంలో ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ కూడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఒక కోరిక ఉన్నవాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అట్లా. ఇప్పుడు మీడియా రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మంచిది, ఉంటే బెటర్ ఏమో అని చెప్పి ఇదివరకు అప్పటికిప్పుడు ట్రెండ్ మారింది. కంప్లీట్గా మీరు అన్నట్టు ఇందాక గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఆ ఏజ్ ఏ ఆబ్లిగేషన్ పెట్టుకోకుండా యూపీఎస్సీకో గ్రూప్స్కో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక కోవ. ఇంకొకవ ఏంటి, నేను చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూనే ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం తల్లాటలు ఇంకొక. ఈ మాట ఎట్లా, ఎందుకు ఎట్లా, ఏ బేసిస్ లో చెప్తున్నా మీరు అడగచ్చు. అది నిజమే, దాంతో చాలా మంది ఏదో ఒక జాబ్ లో చేరిపోతారు, ట్రై చేస్తారు. అయితే ఇక్కడ ఎందుకంటే మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నాలుగు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తే టోటల్ ఎంతమంది హాజరయ్యారో నేను లెక్క చూశాను. చూస్తే సరిగ్గా 12 లక్షల మంది కూడా దాటలేదు. మొత్తం 4 ఎగ్జామ్లు కలిపితే కూడా, గ్రూప్ 1, 2, 3, 4 కలిపితే కూడా 12 లక్షలు దాటలేదు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, అలా 12 లక్షలు కూడా యూనిక్ కాదండి. మన అందులో కూడా
డూప్లికేషన్ ఓవర్లాప్ ఉంటుంది కూడా. అందులో కూడా మళ్ళీ అసలు యునిక్ గా ఎంతమంది అప్లై అయ్యారు అని చూస్తే నాకు తెలిసి 7-8 లక్షలు దాటదండి. ఇది వాస్తవం. సో ఆలోచించవలసింది మనం మనం అనుకోవాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరూ అర్థం చేసుకునే పాయింట్, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం రాదు, కొంతమంది స్వయం ఉపాధి అవకాశాలు ఎత్తుక్కోవాలి, మరికొంతమంది ప్రైవేట్ రంగంలోకి వెళ్ళి మనం పనిచేసుకోవాలి. ఇవాళ చాలామంది మనకు తెలిసిన వాళ్ళ పిల్లలే అమెరికాలో లేదా హైదరాబాద్లో లేదా బెంగళూరులో ఇంకొకడ ఐటీ రంగంలో స్థిరపడుతున్నారు, రకరకాల స్వయం ఉపాధి అవకాశాలు స్టార్టప్స్ అనండి లేదా ఇతరత్ర వ్యాపారాల నుండి చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. ఈ క్రమంలో ఇవాళ తెలంగాణలో జరిగింది ఏంటి, తెలంగాణలో జరిగింది ఏంటి అనేకంటే ముందు ఒకసారి మమ్మల్ని విమర్శించే వాళ్ళది కూడా మీకు చెప్పాలి. మాకంటే ముందు సరిగ్గా 10 ఏళ్ళు, ఇప్పుడు మా ప్రభుత్వానికి 9.5 ఏళ్ళు నుండి 10వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. మాకంటే ముందు సరిగ్గా 10 ఏళ్ళు పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2014 వరకు మొత్తం చేసిన నియామకాలు ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని అంటే 24,000 మాత్రమే. 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 24,000. ఆ 24,000లో ఒకవేళ తెలంగాణ వాటా 42% అనుకుంటే దాదాపుగా సుమారుగా 10,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అంటే 10 ఏళ్లలో సంవత్సరానికి సాలిన 1,000 ఉద్యోగాల చొప్పున 10,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ కంపారిజన్ కరెక్ట్ కాదు. మీరేం ప్రామిస్ చేశారు అదే చెప్పి మీరేం డెలివరీ చేస్తారన్న క్రైటీరియా ఎగ్జాక్ట్ అక్కడికే వస్తుంది సార్. కాంగ్రెస్ చేసింది సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు. మేమేం చేశాము, మీరేం ప్రామిస్ చేశారు? మేము చెప్పాం లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పాం, వాస్తవం. ఈ 9.5 ఏళ్లలో మేము ఒక అద్భుతమైన పని ఏం చేసింది కేసీఆర్ గారు అంటే 95% రిజర్వేషన్ ఫర్ జోనల్ సిస్టంలో, కొత్త జోనల్ వ్యవస్థలో 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ అనే కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చినాం, పోరాడి తెచ్చినాం. అది మోడీ గారు ఒప్పుకోకపోతే కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి ఇది అవసరం మా రాష్ట్రానికి, నియామకాల్లో మాకు డెఫినెట్గా స్థానికంగా ఉండే పిల్లలకి, ఆదిలాబాద్ పిల్లవాడికి ఆదిలాబాద్లో ఒకవేళ ఉద్యోగం వస్తే అంతకంటే కోరిక అంతకంటే బెటర్ ఏంలే కాదు, గద్వాల పిల్లవాడికి గద్వాల్లో ఉద్యోగం రావాలి అనే కోరికతో వెళ్ళి పోరాడి దాదాపు ప్రతిష్టంభన ఏర్పడితే ఒక సంవత్సరం ప్రయత్నం చేసి తీసుకొచ్చారు ఆర్డర్ జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఎంత జరిగింది ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్, నా దగ్గర మొత్తం డాక్యుమెంట్ ఉంది సార్, నేను మీకు ఇస్తాను. ఒక మొత్తం మేము ఇచ్చిన డీటెయిల్డ్ మొత్తం నోటిఫికేషన్స్ కనుక తీసుకుంటే నేను మీకు ఇది ఇస్తాను, దయచేసి మీ వ్యూవర్స్ కూడా మీ యూట్యూబ్లో మీరు దయచేసి పెట్టండి ఏమేమి జరిగిందో మీకు తెలవాలి. మొత్తం ఇప్పటి వరకు 2 దశల్లో మేము చేసింది 232,308 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పిలిచాము. అందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తంగా మేము ఇప్పటివరకు మేము గుర్తించింది మేము 232,308. వాటిల్లో ఇప్పటికి సెలెక్షన్ ప్రాసెస్ ఎంత కంప్లీట్ అయిపోయిందంటే 1,41,735, రెండవ దశలో 18,348, అంటే మొత్తం కలిపి 1,60,083 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చాము, ఆ పిల్లలు పనిచేస్తున్నారు. నెంబర్ 1 సెలెక్షన్ అండర్ ప్రాసెస్ ఎంతమంది ఉన్నారు, మరొక 70,000 పైచిలకు ఇవాళ వివిధ దశల్లో ప్రాసెస్లో ఉన్నాయి. ఈ మొత్తం వివరాలు ఏ డిపార్ట్మెంటు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ జిల్లాలో ఉన్నారు నేను సర్వం సమగ్రం మీ చేతిలో పెడుతున్నాను, మీ వ్యూవర్స్ కూడా దయచేసి మీరు తర్వాత కూలంకషంగా చెప్పండి. నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము 160,000 పూర్తి చేశాము అనే దానిలో మేము చెప్పిన దానిలో వాస్తవం లేకపోతే వేర్ అఫర్ స్క్రూటిని మేము కూడా వేర్ అఫర్ స్క్రూటిని మీరు డెఫినెట్గా క్వశ్చన్ చేయవచ్చు. ఇందులో కొంత రెగ్యులరైజేషన్ కూడా కొంతమేరకు ఉంటుంది అజన్కోలో ఇతరత్ర. నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ యువతకి మీరు డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి. గవర్నమెంట్ను క్వశ్చన్ చేయడం మన హక్కు, గవర్నమెంట్ను నిలదీయడం ప్రశ్నించడం మన బాధాంటాల పని, మేము చేస్తున్న పని జీవితం అంతా అదే, ఏ ప్రభుత్వంలో నుండి ఏ పార్టీ 100% అది మన హక్కు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే టు సీక్ ఎక్స్ప్లనేషన్ ఫర్ ద పీపుల్ ఇన్ పవర్. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడము నిలదీయడము ప్రభుత్వం నుంచి సమాధానం ఆశించడం మన హక్కు, అందులో తప్పు లేదు. కానీ దయచేసి మిస్లీడ్ కాకండి, అనవసరంగా మీరు వాళ్ళెవరో చెప్పేది వీళ్ళెవరో చెప్పేది అని గందరగోళం కావద్దని తెలంగాణ యువతికి నా విజ్ఞప్తి. ఎట్లా అంటారా, సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు ఇచ్చినోడు వచ్చి సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ గారిని తిడితే మేము ఎందుకోవాలా, గట్టిగానే మాట్లాడతాం. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది. ఆడికే వస్తున్నాయి సార్, లీకేజ్లు అయినాయి సార్. లీకేజ్ అని ఎవడున్నాడో కూడా మేము పట్టుకున్నాము,
ఆ దొంగల్ని పట్టుకున్నాము, వాళ్ళందరూ ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకొక మాట, టీఎస్పీఎస్సీ లీకేజ్ మాకెవరో ప్రతిపక్షాలు కంప్లైంట్ చేస్తేనో ఎంక్వైరీ చేస్తేనో కాదు సరే, సోమోటో గవర్నమెంటే ఇన్ఫర్మేషన్ రాగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే పట్టుకుంది. మేము దాచే పరిస్థితి ఉంటే, మేము దాచుకునే వాళ్ళం అయితే తప్పు జరిగితే బయట వేయకూడదు అనుకుంటే అట్లా చేసేవాళ్ళం కాదు కదా. మా గవర్నమెంట్ డిపార్ట్మెంటే, మా పోలీస్ డిపార్ట్మెంటే తప్పు జరిగిందని గుర్తించింది మా వాళ్ళే, పట్టించింది మా వాళ్ళే, ఇవాళ వాళ్ళని ట్రయల్కి తీసుకుపోతుంది కూడా మా వాళ్ళే. నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన బీజేపీ విధవలు ఎవరు సార్? ఇవాళ వరంగల్లో 10వ తరగతి ప్రశ్నాపత్రం కూడా లీక్ చేసిన విధవలు. అంటే ఈ మాట విధవలు అన్న మాట నేను కొద్దిగా బాధ్యతతోనే చెప్తా ఉన్నా. పిల్లల జీవితాలతో ఆడుకునే వాళ్ళని విధవలు అనుకుంటే ఏమంటాం సార్? నాకు అర్థం కాదు. లక్షల మంది పిల్లల జీవితాలతో తమ రాజకీయ ప్రాబల్యం కోసం, రాజకీయంగా వాళ్ళు కొంత ఉనికి కోసం వాళ్ళు 4 ఓట్ల కోసం దిక్కుమాల పని చేస్తారు. మూడవది, వాయిదా వేయాలని పోరాటం చేసింది ఎవరు సార్? వాయిదా వేయండి గ్రూప్ 2 అని చెప్పి ఉద్యమాలు చేసింది ఎవరు? ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బండి సంజయ్. వాళ్ళే వాయిదా వేయమని గొడవ చేస్తారు. మళ్ళీ వాయిదా పడిన తర్వాత పిల్లల జీవితాలు, ఒక అమ్మాయి మొన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కారణం ప్రభుత్వం అంటారు. వాయిదా వేయమని ముత్తుకునేది మీరే, అంటే కడుపులో గుద్దేది మీరే, నోట్లో మళ్ళీ పిప్పర్మెంట్ పెట్టినట్టు మళ్ళీ థియేటర్ పిల్లటి మాటలు మాట్లాడేది మీరే. మూడో పాయింట్ సార్, ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ యువతను కూడా ఆలోచించమంటా ఉన్నా, ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగిందా? అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ, బీజేపీ పాలిత రాష్ట్రం కానీ. మేము లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. 232,000 ఉద్యోగాలకి ఇవాళ ప్రభుత్వంలో నియామకాల ప్రక్రియ ప్రారంభించాము. విజయవంతంగా 1,60,083 ఉద్యోగాలు పూర్తి చేసినాము. మిగతావి నడుస్తూ ఉన్నాయి. ఆ ఆటంకాలు కనుక లేకపోతే హైకోర్టు పోయింది ఎవరు సార్? టీఎస్పీఎస్సీ మీద ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ యొక్క విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. కోర్టు పోవడం తప్ప నేను అనట్లేదు. కోర్టు కూడా ఔచిత్యం ఉంది ఆ పిటిషన్లో అనుకుంటే విచారించవచ్చు, స్టే ఇవ్వచ్చు, దాన్ని ప్రశ్నించడం లేదు. కానీ చేయాల్సిన ఆటంకాలన్నీ క్రియేట్ చేస్తూ, హర్డిల్స్ అన్ని క్రియేట్ చేస్తూ అని చేస్తున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ రంగ నియామకాలు, ప్రైవేట్ రంగం మళ్ళీ మాట్లాడతాను, ప్రభుత్వ రంగ నియామకాల్లో ఏమన్నా తప్పులు జరిగితే మేము కూడా మానవ మాత్రలోనే తప్పులు చేసి ఉండొచ్చు, నేను కాదంటలేదు, పొరపాటు జరిగి ఉండవచ్చు. మేము సిన్సియర్గా చెప్పేది ఏమంటే, నిబద్ధతతో ప్రయత్నం చేశాము. కొంత రిక్రూట్మెంట్ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత ఎక్కువ చేసినాం. ఎట్ ద సేమ్ టైం వీఆర్ రెడీ టు కంప్లీట్లీ రీవ్యాంప్, కంప్లీట్లీ మేక్ ష్యూర్ ఎనీ మిస్టేక్స్ దట్ హవ్ బీన్ మేడ్ ఇన్ ద పాస్ట్ విల్ బి రెక్టిఫైడ్. ప్రక్షాళన చేసి పిఎస్సీని కూడా సమర్థవంతంగా మెరుగైన పద్ధతుల్లో నడిపే ప్రయత్నం పటిష్టంగా చేస్తాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ కూడా, అంటే ఏ సంవత్సరంలో ఎన్ని రిటైర్మెంట్స్ ఉంటాయి, ఎంత రిక్రూట్మెంట్ జరగాలి, ఒక పద్ధతి ప్రకారం ఒక యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ కూడా తెచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఈ పార్టీలో ఒక బాధ్యుడిగా తప్పకుండా రేపు మళ్ళీ మా గవర్నమెంట్ కనుక వస్తే తప్పకుండా ఆ బాధ్యత నేను నాకంతా మీరు అంత బాధ్యత ఇవ్వకండి, కొంత బాధ్యత ఉంది నాకు, కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుంటాను. సమస్య ఏంటంటే, పిఆర్సీ కమిషన్ చెప్పిన వేకెన్సీస్ ఇప్పటికీ కూడా ఇంకా మిగిలే ఉన్నాయని. అవును, మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది పిఆర్సీ కమిషన్ చెప్పిన వేకెన్సీస్ లో కొన్ని ఉన్నాయి అని దాన్ని దీన్ని పోలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే చాలా వేకెన్సీలు అని చెప్పే కాడ, ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పే కాడ, ఆల్రెడీ ఆ పోస్టులో ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరో ఒకరు ఉన్నారు. ఖాళీగా ఉంది ఆ కుర్చీ, ఖాళీగా ఉంది అన్న మాట వాస్తవం కాదండి. కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజ్ చేశాము, చాలా కాంట్రాక్ట్ పోస్టులకు రెగ్యులరైజ్ చేశాము, అవుట్సోర్సింగ్ టోటల్ గా డిజైన్ చేసుకున్నాం. 100% కరెక్ట్ మీరు చెప్పేది దానిలో, ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు మేము. పాటు నేను ధర్నాలు చేసిన రోజుల్లో నాతో నా దగ్గరకు వచ్చి మీ తరఫున కూడా నాయకులు వచ్చి, అప్పుడు ఈటల నరేంద్ర లెజిస్లేచర్ పార్టీ లీడర్, నేను ధర్నా ఎత్తిన పార్టీలో వచ్చి మేము అధికారంలోకి రావడం వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ రెగ్యులర్ చేస్తాను హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాం కాబట్టి దాన్ని మనం రెగ్యులైజ్ చేయడం తప్పు కాదు, తప్పు అందులో ఇబ్బంది లేదు. కానీ అవుట్సోర్సింగ్ లో చేస్తే కూడా కోర్టు ఒప్పుకోదు, వేరే ఏ సంస్థ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఈ దేశంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం. రాజ్యాంగబద్ధంగా ఉండే ఒక ప్రొవిజన్ని కనుక మనం దాన్ని డిఫై చేస్తే అది నిలవదు. అది నేను చేసినట్టు నటించినా మళ్ళీ తర్వాత దాన్ని కోర్టు కొట్టేస్తుంది, ఏ ప్రభుత్వం కూడా దానికి అండగా నిలిచే పరిస్థితి ఉంది. అందుకే ఏం చేశాం సార్ అంటే, కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పిఆర్సీ వర్తింపజేసిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళకి 30% మొన్న 2వ దఫా 30% ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెంచితే వారితో పాటు సమాంతరంగా మేము అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా 30% పిఆర్సీ ఇచ్చిన మొదటి ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అమలు కావడం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అమలు కాదు సార్ ఎందుకంటే ఆ డిస్టింక్షన్ ప్రభుత్వ ఉద్యోగికి కాంట్రాక్ట్ ఉద్యోగికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి నుంచి ఆ వ్యత్యాసం ఉంది ఇన్ఫాక్ట్ ఈక్వల్ పే కాదు మీరు అన్నది ఒకటి అక్షర సత్యం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిజానికి కొంత ఎక్కువ పని చేస్తారు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కాదు దే యాక్చువల్లీ గెట్ లెసర్ పే ఫర్ మోర్ వర్క్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ వాస్తవం అది చాలా డిపార్ట్మెంట్ పనిచేసేది వాళ్ళే ఇది వాస్తవం నేను కాదంటలేదు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు వాళ్ళు ఎవరు చేయకుండా ఎన్ని ప్రోగ్రామ్ చేయడం లేదు చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కన్నా వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది డెఫినెట్ గా వాళ్ళు గణనీయంగా పనిచేస్తున్నారు వాళ్ళంటే గౌరవం ఉంది కాబట్టి పిఆర్సీ కూడా వాళ్ళకి మొదటిసారి వర్తింపజేసినాము రేపటి రోజున కూడా వాళ్ళ కడుపు నిండా వేతనం ఇచ్చే బాధ్యత కూడా మాదే ప్రభుత్వ ఉద్యోగులు కూడా డెఫినెట్ గా వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టి తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ ఇన్ని ప్రాజెక్టులు మిషన్ భగీరథ లేదా ఇవాళ ఇరిగేషన్ పవర్ ఒక సెక్టర్ కాదండి ఇన్ని సెక్టర్స్ లో తెలంగాణ విజయవంతంగా ఇవాళ ముందు పోతుందంటే తప్పకుండా తనలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా శ్లాఘనీయం అంత మెచ్చుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మీరు మొన్న 5% ఇంటర్నల్ రిలీఫ్ ఇచ్చారు చరిత్రలో లోయెస్ట్ కరెక్ట్ ఎందుకంటే 73% ఫిట్మెంట్ కూడిచ్చింది కదా ఇదే ప్రభుత్వం 73% తర్వాత ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా వేతనాలు పొందుతున్న రాష్ట్రం ఏ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అండి తెలంగాణ కాదా మరి అట్లా అత్యధికంగా వేతనాలు పొందుతున్నప్పుడు మనం కూడా ఇంకోటి కరోనా తర్వాత సంక్షోభం కూడా వచ్చింది కదా కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది కదా కాబట్టి అప్పుడప్పుడు ప్రస్థాన ఉత్థానాలు ఉంటాయి కదా సార్ 73% ఇచ్చినప్పుడు మరి పోయిన వాళ్ళు 5% ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి కదా అయ్యారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నాము 19,445 కోట్లు అందులో ఇప్పుడు 13,600 కోట్లు అయిపోయింది ఇంకొక 6,000 కోట్లు చేయాలి కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆర్థిక పరమైన సమతుల్యత పాటిస్తూ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి తప్ప ఏక ఒకటేసారి ఒకే వైపు పోతామని అప్పుడు 43 తర్వాత ఇప్పుడు 30 తర్వాత మళ్ళీ ఇంకో 30 40 అంటే అది కరెక్ట్ కాదు ఎట్లా అంటే అల్టిమేట్ గా ఒక తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో ఒక మాట చెప్పారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా మీ వేతనాలు ఉంటాయని చెప్పారు ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మన వాళ్ళ వేతనాలు కొద్దిగా ఎక్కువే ఉన్నాయి కానీ ఉద్యమ సమయంలో మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా సమర్థించారు మేము ఎప్పుడు చెప్పలేదు సార్ మేము పరిశీలిస్తామని చెప్పిన తప్ప ఎప్పుడు మేము సపోర్ట్ చేయలేదు ఇప్పుడు మీ స్టాండింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి వెళ్తున్నాయి సార్ ఇప్పుడు కూడా మ్యాండేట్ ఇప్పుడు కూడా మేము మొన్న ఏం చెప్పామంటే మా మేనిఫెస్టోలో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు సమర్థిస్తున్నాయి కానీ ఎక్కడా సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటి వరకు ఎక్కడ కూడా చేయలేదు ఈ మధ్యలో జగన్ ప్రభుత్వం దాని జీపీఎస్ అని కొత్త స్కీమ్ పెట్టారు అందుకే మేమేమనుకున్నామంటే ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు అన్నిటి దృష్ట్యా మనం ఏం చేసినా ఇప్పటిదాకా ఎఫెక్టివ్ గా చేసాము ఇది కూడా అధ్యయనం చేపిద్దాం ముందు అధ్యయనం చేసి అనవసరంగా మనం చేయలేని పనిని చెప్పి ఇది కాకూడదు అధ్యయనం చేసి అది చేయగలుగుతాము అనుకుంటే తప్పకుండా పరిశీలిస్తామని చెప్పు అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మీరు ఓకే ఇంటర్న్ రిలీఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే అంశాల మీద యూ హ్యావ్ యువర్ ఓన్ స్టాండ్ కానీ చాలా సమస్య ఇక్కడ వస్తుంది అంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లో కూడా ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఇంత విస్తరించింది అనుమానం లేదు హైదరాబాద్ పైన అన్నెసెసరీ ఫియర్ తెలంగాణ ఉద్యమ కాలంలో మనం అందరం చూశాం కానీ యూ ప్రూవ్ దెమ్ రాంగ్ అండ్ ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్లో బాగా పెరిగింది కానీ ఈ ఐటీ ఇండస్ట్రీలో పెరిగిన ఐటీ ఇండస్ట్రీలో తెలంగాణ బిడ్డల ఎంప్లాయ్మెంట్ పెరిగిందా మీ దగ్గర ఏమైనా స్టడీస్ ఉన్నాయా మహేశ్వర్ గారు ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు మీరు అన్నట్టు ఎన్నో అనుమానాలు అపోహలు ఎన్నో నీలి నీడలు అసలు అవుతుందా తెలంగాణలో హైదరాబాద్లో ఇండస్ట్రీ పెరుగుతుందా అసలు వీళ్ళకు లీడర్షిప్ కేపబిలిటీస్ ఉన్నాయా ఈ టీఆర్ఎస్ వాళ్ళకి అప్పు చెప్తే అసలు వీళ్ళు నాశనం చేస్తారా ఇట్లాంటి అన్ని అనుమానాలు చాలా ఉండేది ఆ రోజు 2014లో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల నంబరు 57,000 కోట్లు అండి 57,000 కోట్లు 1989లో హైదరాబాద్లో వచ్చిన మొట్టమొదటి ఐటీ కంపెనీ ఇంటర్గ్రాఫ్ అని మనకు ఆ బేగంపేట ప్రాంతంలో ఇంటర్గ్రాఫ్ అనే కంపెనీ వచ్చింది మొదటిది 89లో 1989లో 1989 నుంచి 2014 అంటే 25 ఏళ్ళు 25 ఏళ్లలో ఐటీ ఎగుమతులు ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగినాయంటే 57,000 కోట్లకు పెరిగినాయి మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గత సంవత్సరం ఇంక్రిమెంటల్ గ్రోత్ 2021-22 to 2022-23 ఇంక్రిమెంటల్ గ్రోత్ ఆఫ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు అంటే 25 ఏళ్లలో మన ఐటీ ఎగుమతులు 89 to 2014 ఏ స్థాయికి పెరిగినాయో తెలంగాణ వచ్చిన తర్వాత యాక్సిలరేటర్ మీద కేసీఆర్ గారు కాల్ పెట్టడం వల్ల ఒక్క సంవత్సరంలో మన ఇంక్రిమెంటల్ గ్రోత్ 57,000 కోట్లు
ఇంకొక మాటలో చెప్పాలంటే గణాంకాలు ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి 2014లో రాష్ట్రంలో తెలంగాణలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,23,000 ఇవాళ దాదాపు 10 లక్షలు అందులో తెలంగాణ చెప్తాను ఐటీ ఎగుమతుల సంఖ్య 57,000 కోట్లు తెలంగాణ వచ్చిన్నాడు ఈరోజు 2,41,000 కోట్లు మర్చిపోకూడని అంశం ఏంటంటే మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది ఈ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మనం ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో 400% పెరిగాం ఎంప్లాయ్మెంట్లో దాదాపు 300% పైన పెరిగాం అన్నింటికన్నా ఘనమైన అచీవ్మెంట్ ఏంటి నన్ను అడిగితే అంటే భారతదేశం స్వాతంత్రానంతరం ఇప్పటి వరకు ఏ నగరం కూడా బెంగళూరును అధిగమించలేదు టెక్నాలజీ జాబ్ క్రియేషన్ ఇవాళ హైదరాబాద్కు ఆ ఘనత దక్కింది గత 2 సంవత్సరాలు నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం పోయిన సంవత్సరం నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 450,000 కొత్త టెక్నాలజీ జాబ్స్ వస్తే అందులో 150,000 అంటే 33% హైదరాబాద్కి వచ్చినాయి 146,000 ఉద్యోగాలు బెంగళూరుకి వచ్చినాయి ఈ సంవత్సరం దానికంటే మెరుగైన ఫలితాలు సాధించినాం లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 33% సార్ దిస్ ఇయర్ ఇట్స్ 44% ఆఫ్ ద టోటల్ టెక్నాలజీ జాబ్స్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాదు ఇప్పుడు 2 సంవత్సరాలు వరుసగా బెంగళూరుని అధిగమించింది నా విశ్వాసం అయితే మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా రాబోయే 5 ఏళ్లలో కూడా బెంగళూరుని అధిగమిస్తూ ముందుకెళ్ళిపోతాం రాబోయే 6-7 ఏళ్లలో బెంగళూరుని దాటేస్తాం ఓవరాల్ ఎగుమతుల్లో కూడా అనేది నా విశ్వాసం అయితే ఇక్కడ తెలంగాణ పిల్లల సంఖ్య సార్ ఇక్కడ నేను అనేది ఒకటే లైఫ్లో మనకి ఎప్పుడు చాయిసెస్ ఉంటాయి హైదరాబాద్లో మనం లోకల్ రిజర్వేషన్ అని పెట్టి తెలంగాణలో ఒక లోకల్ రిజర్వేషన్ అని పెట్టి ఇక్కడ వచ్చే ఐటీ కంపెనీల్లో మీరు 85-90% మా స్థానిక పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టి మీరు అట్లా అయితేనే ఇక్కడికి రండి అని చెప్పడం ఒక చాయిస్ లేదు మీరు ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ పోండి ఆ ప్రాసెస్లో మా పిల్లలకి నైపుణ్యాన్ని పెంచి ఎందుకంటే హైదరాబాద్ అల్టిమేట్లీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇవాళ మన పిల్లలు 100,000 సంఖ్యలో అమెరికాలో పనిచేస్తున్నారు H1B వీసాతో అదే మాదిరిగా ఇక్కడ కూడా ఇవాళ ఇతర రాష్ట్రాల పిల్లలు ఉన్నారు దేశంలోని అన్ని ప్రాంతాల పిల్లలు ఉన్నారు మన పిల్లలు కూడా ఉన్నారు అందులో ఏమి తేడా కానీ నిర్దిష్టంగా ఆ సంఖ్య ఎంత తెలంగాణ పిల్లల సంఖ్య ఎంత అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉందా ఈ నిమిషానికంటే లేదు నేను చెప్తే కూడా అబద్ధం అవుతుంది కానీ నేను గమనిస్తా వస్తున్నది నేను అందుకే ఒక ఆలోచన చేశాను మనం కోటా పెట్టిన దానికంటే రివర్స్లో పోదాం పాజిటివ్ పాలిటిక్స్ చేద్దాం నెగిటివ్ పాలిటిక్స్ వద్దు ఎందుకంటే నేను హర్యానాలో చూశాను హర్యానాలో లోకల్ కోటా పెట్టిన తర్వాత ఇవాళ గుడ్గాం యొక్క అట్రాక్టివ్నెస్ పడిపోయింది లోకల్ రిజర్వేషన్ పెట్టిన తర్వాత నాకెంతోమంది ఉద్యోగ సంస్థల యాజమాన్యాలు చెప్పిన మాట ఇది ఇంకా మేము అక్కడికి పోమండి అక్కడ ఇట్లాంటి పెట్టారు ఆ దుష్యంత్ చౌతాల అని ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదో తీసుకొచ్చారు అనవసరంగా కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళే చెప్పారు ఇక్కడ మేమేం చేసినామంటే రివర్స్ తీసుకున్నాం సార్ మీరు కంపెనీ పెట్టండి ఉద్యోగులు స్కిల్ ప్రకారం తీసుకోండి సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్లో మీరు మా వాళ్ళకి డెఫినెట్గా 75-80% ఇవ్వండి అని చెబుతూనే ఇంకో మాట కూడా ఏం చెప్పామంటే మీరు ఒకవేళ 80% పైగా తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇస్తే మీకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తాం అంటే విడ్డి పాజిటివ్ స్పిన్ ఆన్ దిస్ చేసి చేశాం ఇవాళ నేను అనేది ఏంటంటే సార్ ఇంకొక ఆలోచన కూడా చేసినాం ఇక హైదరాబాద్ కాడికి ఎందుకు పరిమితం అవ్వాలి అని చెప్పి ఐటీని ఇవాళ వరంగల్లు ఖమ్మం కరీంనగరు మహబూబ్ నగరు నల్లగొండ సిద్దిపేట రామగుండం వనపర్తి ఆదిలాబాదు ఇట్లాంటి ప్లేసుల్లో కూడా ఇప్పుడు దాదాపు 7 కొత్తవి మేము ఆల్రెడీ ఐటీ హబ్ స్టార్ట్ చేశాం మొన్న నేను నల్గొండ లాస్ట్ అక్టోబర్ 2 నాడు నల్గొండ పోయి లాంచ్ చేసి వచ్చాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండకు ఐటీ హబ్ రాలేదు కానీ ఇవాళ మా భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఐటీ హబ్ వచ్చింది అక్కడ పిల్లలు దాదాపు 250 మంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే ఈ ఐటీ హబ్స్ ఏవైతే ఉన్నాయో మా టార్గెట్ ఈ ఐటీ హబ్లలో ఈ ఊర్లలో వేరే టౌన్స్ లో మాక్సిమం శాలరీ ఎంత అనేది నాకు డౌట్ చెప్తున్నాను ఏమైనా బెటర్ పే వస్తుందా వాట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ ఇట్ అని సార్ అయితే ఈ టియర్ 2 టౌన్స్ లో మాత్రం 100% తెలంగాణ పిల్లలే ఉంటారు అందులో ఏం తేడా లేదు బట్ వేజెస్ చెప్తున్నాను 50,000 ఆ రకంగా టియర్ 2 టౌన్స్ లోనే క్రియేట్ చేయాలని లక్ష్యం ఇప్పుడు మీరు మీ జిల్లా ఉంది కదా మంచిర్యాల జిల్లా మీరు చెప్తే నేను చెప్తే ఆశ్చర్యపోతారు బెల్లం పెళ్ళిపోయినా నేను ఒక 6 నెలల కింద 9 నెలల కింద పోయాను ఆ ఎమ్మెల్యే గారు దుర్గం చిన్నయ్య గారు సార్ మా దగ్గర 2 ఐటీ కంపెనీలు ఉన్నాయి మీరు విజిట్ చేయాలన్నాడు అంటే నేను నవ్వుకున్నా ఇక్కడెక్కడ ఐటీ కంపెనీలు ఉన్నాయి ఏం చెప్తున్నాడు ఆయన ఏమైనా కొంపదీసో కంప్యూటర్ సెంటర్ ఏమైనా ఉందో దాన్ని తీసుకోపోతారేమో అనుకున్నా మీరు నంబరు నేను చెప్తే ఈసారి మీరు పోయినప్పుడు మీరు కూడా పోయిరండి 2 కంపెనీస్ పోయినా సార్ నేను ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్ వాళ్ళు పుట్టపర్తి సాయిబాబా భక్తులు 4 బ్రదర్స్ సాయినాథ రాజు శ్రీరంగరాజు ఇంకో 2 పిల్లల పేర్లు మర్చిపోయాను 4 బ్రదర్స్ కలిసి బాగా చదువుకున్నారు వాళ్ళ ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్ వాళ్ళు వచ్చి అక్కడే కంపెనీ పెట్టారు దాదాపు 250 మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇంకో కంపెనీ సార్ వాల్యూ
వాల్యూ పిచ్చే వాల్యూ టెక్ ఏ ఉంది వాళ్ళు ఒక 100-150 మందికి వాళ్ళు ఉద్యోగం మొత్తం కలిపితే బెల్లంపల్లి లాంటి ఒక ఒక టౌన్ లో 350 మంది పిల్లలు పనిచేస్తున్నారు నేను హుజూరాబాద్ లో ఆ మధ్యన ఒక ఐటీ కంపెనీపై ఓపెన్ చేసి వచ్చాను కొరుట్లలో ఒక ఐటీ కంపెనీ ఓపెన్ చేసి వచ్చాను అంటే ఇవి నేను చెప్పిన ఐటీ హబ్స్ లో ఉన్న పిల్లలు కొంతమంది కానీ ఇప్పుడు వరంగల్లో మైండ్ ట్రీ కన్సల్టింగ్ టెక్ మహీంద్ర జెన్పాక్ట్ తర్వాత సైంట్ తర్వాత నేను మొన్ననే క్వాడ్రంట్ అనే కంపెనీ ఓపెన్ చేసి వచ్చాను ఇవన్నీ జరుగుతున్నాయి దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే నాగేశ్వర్ గారు మనకి కోవిడ్ ఒక గుణపాఠం నేర్పింది ప్రపంచంలో ఎక్కడ ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళు మీరు మీ టాలెంట్ ఉంటే స్కిల్స్ ఉంటే ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు మీరు వేజెస్ అన్నారు నేను వరంగల్లో ఒక అమ్మాయిని కలిసాను ఆ అమ్మాయి షీఈస్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద వర్క్ చేస్తూ నెలకి 35-40 వేల రూపాయలు సంపాదిస్తుంది మన స్కిల్ బట్టి మనం అక్కడ చేస్తున్న పని బట్టి వేజ్ ఉంటుంది సార్ ఐటీ ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో ఐటీ రంగంలో నేను చెప్పేది బీపీఓ జాబ్స్ కాదు నాగేశ్వర్ గారు నేనేం చెప్తున్నాను కంపెనీస్ కూడా అంటే నేను కలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నేను చెప్పాను బెయిన్ క్యాపిటల్ కంపెనీ ఒకటి వచ్చింది ఇక్కడ విఎక్స్ఐ గ్లోబల్ అని ఇట్స్ సబ్సిడరీ ఆఫ్ బెయిన్ క్యాపిటల్ ఆ కంపెనీ ఒక 15,000 ఉద్యోగాలు ఇక్కడ ఇస్తానని ముందుకొచ్చింది నేను వాళ్ళకి ఒకటే చెప్పాను టెక్నాలజీ అనేది ఒక స్పెక్ట్రం అండి ఈ స్పెక్ట్రంలో హైయర్ ఎండ్ సైడ్ మీరు చూస్తే ఇవాళ చాలా చాలా యూనో హై ఎండ్ వర్క్ కూడా మన దగ్గర జరుగుతుంది హైదరాబాద్లో కానీ ఈ స్పెక్ట్రంలో లోవర్ ఎండ్ మిడిల్ బ్యాండ్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ జాబ్స్ అన్ని హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదు ఒక బీపీఓ కేపీఓ లేదా ఒక ఇతరత్ర ఎక్లాట్ అని ఒక కంపెనీ ఉందండి కరీంనగర్లో ఒక్క కంపెనీలో 350 మంది పనిచేస్తున్నారు నెలకి వాళ్ళ జీతం 12 కావచ్చు 15,000 కావచ్చు నేను కాదంటలేదు నాట్ కాంపరబుల్ టు యూనో ద హై ఎండ్ శాలరీస్ ఆఫ్ అ పిహెచ్డీ హియర్ అందులో కూడా డిప్లొమా చదివిన పిల్లలు ఉంటారు ఐటీఐ చదివిన పిల్లలు ఉంటారు ఇంకొక మాట కూడా నేను చెప్తాను నాగేశ్వర్ గారు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇప్పుడు బాగా విస్తరిస్తుంది ఒక్క ఫాక్స్కాను మన హైదరాబాద్లో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబోతోంది ఆల్రెడీ వాళ్ళ మొదటి దశ నిర్మాణం జరుగుతుంది ఏప్రిల్ మేలో ఇనాగరేషన్ ఉంది ఒక 25,000 ఉద్యోగాలు దానివల్ల వస్తాయి ఎయిర్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో ఎక్కువ మంది పిల్లలు ఐటీఐ బ్లూ కాలర్ జాబ్స్ అవి మరి అక్కడ వేజెస్ గచ్చిబౌలిలో ఇచ్చిన వేజెస్ ఇస్తారంటే ఇవ్వరు నేను అవసరం ఎందుకు చెప్తాను మీకు నేను బ్లూ కాలర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఎవరి స్కిల్ సెట్కి తగ్గ జాబ్స్ వాళ్ళకి దొరుకుతాయి తెలంగాణ పిల్లలు ఆలోచించాల్సింది ఒకటే నేను నా స్కిల్ సెట్ పెంచుకోకుండా జీవితంలో ఒక తెలంగాణ అని ఆంధ్ర అని కాదు అన్లెస్ యు స్కిల్ అప్ స్కిల్ రీస్కిల్ ఇప్పుడు మన ఐఫోనో లేకపోతే మన ఆండ్రాయిడ్ ఫోన్ ఏదో ఒకటి ఉంటా సార్ సెల్ ఫోను ఎప్పటికప్పుడు వాడు సాఫ్ట్వేర్ అప్డేట్ పంపిస్తాడు పంపించినప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే వెనకబడిపోతాం ఇది కూడా అంతే కదా అన్లెస్ యు స్కిల్ అప్ స్కిల్ అండ్ రీస్కిల్ యు విల్ బికమ్ రిడండెంట్ నేను అనేది ఏంటంటే తెలంగాణ పిల్లల్ని లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తున్నాయి తెలంగాణలో వాటిని అందిపుచ్చుకోవాలి అంటే మనకు ఆరాటం ఉండాలి మన కడుపు నొప్పి ఉండాలి మనం నేర్చుకోవాలి మనం తన్నలాడాలి ఎవరో వచ్చి మనకు వడ్డించిన పల్లెం పెట్టే తీయరు కదా అందుకే టాస్క్ ఉన్నది తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉంది అంతేగాని అక్కడ కూర్చొని నాకు రిజర్వేషన్ పెట్టాలి ఇంకోటి పెట్టాలి ఇంకోటి పెట్టాలంటే కంపెనీలు రావు అందుకే డిస్ప్యూట్ లేదు దాంట్లో కానీ ప్రభుత్వ పరంగా చేయగలిగే పనుల్లో తెలంగాణ వచ్చాక ఇప్పటి వరకు మినిమం వేజ్ రివైజ్ చేయాలి నాగేశ్వర్ గారు మీరు అన్నది అక్షర సత్యం నేను కాదంటలేదు ఇక్కడ మేము ఎంచుకున్న ఫిలాసఫీ ఏంటి అంటే అసలు కనీస వేతనం ఎట్లాగో అమలు అవుతుంది సరే అది అమలు చేస్తాం దాన్ని రివైజ్ చేయాల్సినప్పుడు చేస్తాం కానీ కానీ అసలు వేతనమే దొరకని పరిస్థితి నుంచి మూడు పూటల ఇవాళ ఇండస్ట్రీ నడిచే పరిస్థితికి అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా మొదటి పాయింట్ రెండవ పాయింట్ మీరు అన్నారు ఆ కార్మికులు కూడా లాభం జరగాలి మా సూత్రమే అది సార్ మా సూత్రం ఏంటి అల్టిమేట్గా సంపద పెంచాలి పేదలకు పంచాలనేదే మా సూత్రం అదే చేస్తున్నాం ఇవాళ మమ్మల్ని రకరకాల మోడీ గారు వచ్చి రేవడి కల్చర్ అంటాడు ఇంకొక ఆయన వచ్చి ఇంకోటి అంటాడు కానీ భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే చెప్పేది ఈ దేశంలోని బీద బిక్కి వాళ్ళు బాగుండాలి వారికి మీరు పథకాలు చెప్పి డబ్బులు ఇస్తున్నారు కానీ పనిచేసే వారికి వేతనం పెరగాలి ఎందుకు పెరగట్లేదు ఎవడన్నారు పెరగట్లేదు మీరు మీరు ఒప్పుకుంటున్నారు నేను చెప్తున్నాను కదా పెంచలేదు నేను ఒప్పుకుంటున్నాను ఒప్పుకోకపోవడానికి కూడా నేను బుక్ ఇస్తే కూడా తాగేది కాదు అది అది అందులో అనుమానం లేదు కానీ వాస్తవం ఏంటి అంటే ఆనాడు ఫ్యాక్టరీ బంద్ అయ్యే స్థాయి నుంచి ఇవాళ ఫ్యాక్టరీ మూడు పూటలు నడిపే స్థాయికి తెచ్చినామని చెప్తున్నా ఒకటి రెండవది కనీస వేతన చట్టాల రివిజన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ పెండింగ్ ఐ అగ్రి కానీ మీరు ఇప్పుడు ఈ మధ్య నారాయణ మూర్తి గారు సజెస్ట్ చేశారు 70 గంటలు వారానికి పనిచేయాలి ఇది మాత్రమే ప్రొడక్టివిటీ పెంచుతుంది మీరు కూడా చూసింటారు 314 క్యాపిటల్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ This has become a huge debate now, deshavyaptanga. No, I don't agree with it. I don't agree with your stand on it. No, I don't agree with it at all. ఎందుకంటే హార్డ్ వర్క్ కానీ బహుశా 70 గంటలు ఎక్కడ పనిచేస్తా ఎగ్జాక్ట్లీ అందుకే చెప్తున్నాను నేను అనేది అసలు ఈ క్వాంటిఫై చేయడం తప్పు ఎట్లా అంటారా
ఇప్పుడు నిజంగా సెల్ ఫోన్ వచ్చినాక ఇప్పుడు మన ఎంప్లాయీస్ మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కానీ మేము కానీ మా బతికి ఏంటంటే ఇంట్లో పోయినాక కూడా పక్కన భార్య పిల్లలు ఉంటే కూడా ఇవతల ఫోన్ మీద నడుస్తూనే ఉంటుంది పని. నువ్వు పని చేస్తున్నట్ట పని చేస్తలేవంటే ఎవరు చెప్పాలి ఎట్లా చెప్పాలి? సేమ్ థింగ్ ఇప్పుడు నీ ఫోన్ లో ఫోన్ కంప్యూటర్ అయిపోయింది కదా, ఫోన్ లోనే ఇమెయిల్ ఉంటే నీ కంప్యూటర్ అదే టీవీ అదే చేస్తే మరి అందులోనే అన్ని ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు స్విచ్ ఆన్ మోడ్ లో ఉన్నావు ఎప్పుడు స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉన్నావు అంటే ఎట్లా లెక్క పెట్టాలి? 24 గంటల్లో మనిషి ఆయన స్క్రీన్ టైం లెక్క పెడతావా, లేకపోతే ఆయన ఎంతసేపు పని చేస్తుందో చూస్తావా? 70 గంటల పని విధానం అనేది అదొక నిరర్థక స్లోగన్. నన్ను అడిగితే ఇవాళ నిజంగా చెప్తున్నాను ఐటీ రంగంలో కానీ ఏ రంగంలో కానీ ఎక్కువ పని చేస్తున్నారు పిల్లలు, తక్కువ పని చేయట్లేదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే అవుట్కమ్ షుడ్ మ్యాటర్. నీకు అల్టిమేట్ గా ఒక ఉద్యోగాధిపతి ఏం చూడాలి? నేను ఏం టాస్క్ ఇచ్చినా నువ్వు చేసినావా లేదా, ఎంతసేపట్లో ఇస్తా నాకేం? ఇప్పుడు హుషారు ఉన్నాడు అనుకోని పిల్లగాడు, నువ్వు 5 గంటలు అవుతుంది అనుకున్న పని వాడు గంటలో చేసిన అనుకో, నీకేం పోయింది? నీకు వచ్చిన నష్టం ఏముంది? నువ్వు వాడు స్కిల్ సెట్ చూసి ఎంప్లాయ్ చేసుకున్నావు. పిల్లగాడు హుషారు ఉన్నాడు, 5 గంటల పని వాడు గంటలో చేసే. వర్క్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. స్మార్ట్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హార్డ్ వర్క్. పెయ్యితో పని చేయకూడదు, బుర్రతో పని చేయాలని నేను అంటా. మీరు ఇప్పుడు పథకాల గురించి ప్రస్తావించారు, మీరు రైతు బంధు గురించి చాలాసార్లు చెప్పారు, కానీ ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఈజ్ రైతు బంధు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతు బీమా, ఇవన్నీ భూమి లేని భూమి ఉన్న వారికి ఉపయోగపడుతుంది. కానీ మీరు ఏ విలేజ్ కింద వెళ్ళండి, భూమి లేని వాళ్ళే 60-70% ఉంటారు. కానీ రైతు బంధు పథకం కౌలు రైతులకు వర్తించదు, ఇవ్వమని కేసీఆర్ కడా కంటే చెప్పేశాడు అసెంబ్లీలో. మీరు మీ మేనిఫెస్టో కూడా లేదు, కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు, మీరు కాంగ్రెస్ వాళ్ళతో కంపారిజన్ నేనేం అడగడం లేదు మిమ్మల్ని. అడిగితే మీరు డెఫినెట్ గా బహిరంగ సభ ప్రదర్శించినట్టు ఇవ్వగల ఆయన కేసీఆర్ కు అదృష్టం ఏంటంటే కొడుకు కూతురు చాలా బాగా మాట్లాడగలుగుతారు. సో అందులో లేదు. సో ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యువర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు బాగా మాట్లాడతారు, అందులో అది వేరు విషయం. కానీ మరి కౌలు రైతుల వల్ల ఒకప్పుడు ఆంధ్రాలో కృష్ణా గుంటూరు జిల్లాలో కౌలు విధానం ఉండేది, కానీ ఇప్పుడు మన దగ్గర కూడా 30-40% వచ్చేసింది కౌలు. కౌలు రైతుల సంగతి ఏంటి? భూమి లేని వ్యవసాయ కూలీల సంగతి ఏంటి? వాళ్ళు ఇచ్చే పెన్షన్ల మీద ఆధారపడాలా? వాళ్ళకు కూడా మరి భూమి ఎన్న వారికి ఇస్తున్నారు, అది కూడా రైతు బంధు కాదు, భూ యజమాని బంధు. సో ఎవరికో 50 ఎకరాలు పెట్టుకొని ఇంత బట్టే పడా పెట్టిన వారికి రైతు బంధు వస్తుంది. మరి యాక్చువల్ గా కష్టపడుతున్న కౌలు రైతుకి ఎందుకు రాకూడదు సార్? ఇది కూడా మీకు సావధానంగా చెప్పాలి, మళ్ళీ మీరు నన్ను చెప్పే అవకాశం ఇస్తారని ఇస్తున్నారు, థ్యాంక్ యూ సార్. ఒకసారి మనం లెక్క తీసుకుంటే, మనం తెలంగాణ యొక్క భూభాగము దాని లెక్క పత్రం మొత్తం తీసుకోండి, అసలు ఎంత భూమి, ఎంత భూ యజమాని ఎవరు, అది రైతు బందా భూ యజమాని బందా మీరు అన్నట్టు అది కూడా చెప్తా. ఇప్పుడు మేము ప్రస్తుతం తెలంగాణ యొక్క భూభాగం తీసుకుంటే 112,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఎకరాల్లో తీసుకుంటే 2,76,00,000 చిల్లర ఎకరాలు తెలంగాణ. అందులో 1,12,00,000 ఎకరాలు అడవి ప్లస్ చెరువులు గుట్టలు పుట్టలు మొత్తం తీసేస్తే 1,12,00,000 ఎకరాలు అట్లా పోతుంది. ఇవాళ మనం రైతు బంధు ఇస్తున్నది దాదాపు 1,60,00,000 ఎకరాలకు ఇస్తున్నాం మనం. దాదాపు ఇఫ్ యూ యాడ్ అప్, ఇంకా అక్కడ ఇంకెవరికి ఇవ్వనోళ్ళు ఎవరు లేరు, దాదాపు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తున్నది. మనం 70 లక్షల ఖాతాల్లో ఇంక్లూడింగ్ మొన్న ఇచ్చిన పోడు భూములతో సహా కలుపుకుంటే 70 లక్షల అకౌంట్లు. పోడు భూములు మన పట్టాలు ఇచ్చాం కదా, ఒక 4.5 లక్షల ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొంత ఉంది. సో చూస్తే అంటే నాన్ ట్రైబల్స్ కి ఇవ్వాల్సింది, ట్రైబల్స్ కి ఇచ్చాము, నాన్ ట్రైబల్స్ అంటే మొత్తానికి నాకు తెలిసి అయితే 90% ఇంకా చేయాలి. అయితే 70 లక్షల ఎకరాలకి 70 లక్షల రైతులకి ఇవాళ పోడు పట్టాలు ఇచ్చిన రైతులను కూడా కలుపుకుంటే 70 లక్షల అకౌంట్లలో 73,000 కోట్లు రైతు బంధు రూపంలో వేసింది కేసీఆర్ ఇది ఈ 11-12 సీజన్స్లో. ఇంత భారతదేశంలో ఇంతవరకు ఎవరు రైతుకు ఇంత పెట్టుబడి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సరే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, భూ యజమానే రైతా, కౌలు చేసే వాళ్ళు రైతు కాదా? సరే మీకు తెలుసు తెలంగాణలో ప్రొటెక్టెడ్ టెనెన్సీ రైట్స్ ఉన్నాయి, కౌలు రైతు చట్టం ఉంది మీకు తెలుసు. ప్రొటెక్టెడ్ టెనెన్సీ చట్టం ప్రకారం ఒక కౌలు రైతు ఒక పరిమిత కాలం తర్వాత తానే కౌలుదారైతే యాజమాన్య హక్కు కూడా వస్తుంది, 38A ఇది ఉంది, ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది తెలంగాణలో, కౌలు రైతు పర్మనెంట్గా అసలుదారుతో కౌలుదారుతో వాళ్ళకు శాశ్వత సంబంధం ఉండదు, కౌలు రైతు ఎప్పటికప్పుడు మారుతాడు, కౌలు ఎప్పటికప్పుడు మారుతుంది. ఇప్పుడు మీ పొలం ఉందనుకోండి, మీ ఊళ్ళో మీరు ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి, మీ పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, హైదరాబాద్లో సెటిల్ అయినాక న్యాచురల్గా ఏమవుతుంది, మనం ఎవరికో ఎవరికి కౌలుకి ఇస్తాం. వాస్తవం మీరు చెప్పేది కొంత కౌలు జరుగుతూ ఉంది, ప్రతి ఊళ్ళో ఉంది కౌలు. కానీ మేము ఆ పంచాయతీలో గవర్నమెంట్ దూరాలు అవద్దా అని చెప్పి క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించినాం కౌలు రైతుల విషయంలో ఏం చేద్దాం. మేము అనుకున్నది ఏంటంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు మనం రైతు బంధు ముందేముండే సార్ పరిస్థితి,
అసలు రైతు బంధువు ఇస్తలేరు అనే బాధ పక్క పెడితే రైతు బంధు ముందేంటి పరిస్థితి? అసలు రైతుకు కౌలు రైతుకి ఏంటి సంబంధం? నా భూమి నీకు ఇస్తా, నా భూమిలో నువ్వు సాగు చేసుకో, చేసుకున్నాక పండించిన పంటలకు ఇంతంత నాకు ఇంతంత నీకు అని ఏదో ఒక నిష్పత్తి మాట్లాడుకొని రేషియో మాట్లాడుకొని తీసుకుంటారు. ఇప్పుడు మేమేమంటున్నాం, భూ యజమాని ఉన్నాడు, ఆయనకు పెట్టుబడి ఇస్తున్నాం, రైతు ఆయన అని మేము ఆ ఉద్దేశంతో ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్, మా అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే అందులోకెళ్ళి కొంత ఆయన కౌలు రైతు పెట్టుబడి ఇస్తారు. అది ఎక్కడ దట్ ఈస్ చెప్తాం, మీకు ఇంకొక మాట చెప్తా. ఆ బిజినెస్ లకు ప్రభుత్వం పోతే, ఉదాహరణకి నాగేశ్వర్ గారి పొలం నేను కౌలుకు తీసుకున్నా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం నాగేశ్వర్ గారికి నా ముఖం నచ్చలేదు, నాకు ఇయ్యడు, మరి నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు ప్రభుత్వంకి ఇంకా ఇదే పనేగా, నాగేశ్వర్ గారి పొలం ఎవరి చేతుల్లో ఉంది అని కౌలు రాసుకొని నెక్స్ట్ ఇయర్ ఏం మార్చాలి, ఆ నెక్స్ట్ ఇయర్ ఏం మార్చాలి, ఈ ప్రశ్న రికార్డ్ అప్డేషన్ లోనే మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా నిమగ్నమైన పరిస్థితి. మేము అందుకే ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే, భూ యజమాని ఎవరైతే ఉన్నారో మా దగ్గర రికార్డ్ అదైతే మారితే తెలుస్తుంది కదా మాకు. భూ యజమాని ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడో, మ్యూటేషన్ చేస్తాడో, యజమాని హక్కు మారుతుంది కాబట్టి అది తెలుస్తుంది, వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కౌలు రైతులకు వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ లో ఇచ్చుకోవాలా? ఇందులో వైరుధ్యం ఏముందండి నాకు అర్థం కాదు. ఇందులో భూ యజమాని రైతు కాదని మీరు ఎట్లా అంటారు? భూ యజమాని రైతు కాకూడదని ఎక్కడ ఉంది చట్టం? కానీ చాలా మంది దయచేసి సార్, ఐ డిసగ్రీ విత్ యూ ఆన్ దిస్. ఎందుకంటే ఇది నిజంగా కూడా ఇది వితండవరం అయిపోద్ది. ఇప్పుడు భూ యజమాని రైతులు కాదు, నేను అనలేదు ఎక్కడ, అట్లా కాదు. రైతు కాని భూ యజమాని కూడా ఇస్తున్నారు, డెఫినెట్ గా ఉంటది కదండి. ఇప్పుడు మరి ఎవరు భూ యజమాని, ఎవరు ఎవరు రైతు, ఎవరు కాదు అంటే డెఫినెట్ గా ఇంకా కొంత అందులో ట్రిమ్ చేయాల్సిన అవసరం అయితే నేను ఒప్పుకుంటా. నేను 100 ఎకరాలు పెట్టుకొని, 100 ఎకరాలు ఉండే ఛాన్స్ లేదు. 100 ఇది తప్పండి, ఇది పాప వాక్స్ పాపులీ లాగా బయట ఒక వాయిస్ అనేది తినబడుతుంది, తప్పు. తెలంగాణలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, మనకి ఇక్కడ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, ఏ హిందూ అండ్ డివైడెడ్ ఫ్యామిలీ కూడా 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండేదాన్ని వీలు లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ప్రైవేట్ విద్యా ఇన్స్టిట్యూషన్స్ నాలా సార్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అది. మీరు ప్రైవేట్ కంపెనీల పేరిట మేము ఇవ్వట్లేదు, ఇండివిజువల్స్ కి ఇస్తున్నాము. అదే ఇదే అపప్రాయం మా మీద బదనాం ఏంటంటే, 100 ఎకరాల వాళ్ళకి 100 ఎకరాల వాళ్ళకి లేనే లేదు, ఇచ్చే అవకాశమే లేదు. సీలింగ్ యాక్ట్ తర్వాత 54 ఎకరాల పైన వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే కౌలు రైతులకు మరి ఏ రకంగా కౌలు రైతు యొక్క బాధ్యత సార్? రైతు బంధు పెట్టక ముందు ఏ రకంగా ఉండే సార్? ఇప్పుడు అట్లే ఉంటది. అలా మా ప్రభుత్వ పాత్ర ఏముంటుంది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి ఏ రకంగా సహకరించలేదు? డబుల్ ప్రాబ్లం. 24 గంటలు కరెంట్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? భూ యజమాని ఎంజాయ్ చేస్తున్నారా? కౌలు రైత ఫ్రీ వాటర్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? కొనుగోలు కేంద్రాలు ఊరు పెడితే ఎవరికి లాభం అవుతుంది? అల్టిమేట్ గా రైతు, అది కౌలు రైత యజమాని భూ యజమాని రైత అనేది పక్కకు పెడితే రైతుకు లాభం జరుగుతున్నదా లేదా ఇవాళ తెలంగాణలో? తెలంగాణలో వ్యవసాయం బాగుంటే కౌలు రైతు బాగుంటాడు, అసలు రైతు బాగుంటాడు, అవి యజమాని బాగుంటాడు. అంటే ఇది కౌలు రైతు అనేది ఒక పెద్ద ప్రత్యేక సబ్జెక్ట్ ఎందుకు అవుతుంది సార్? అది ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటర్ట్వైన్డ్, హౌ కెన్ ఇట్ బి సెపరేట్? ఫైనల్ గా ఈ మధ్య బీఆర్ఎస్ మాట కింద పేరు బీఆర్ఎస్ అయినా, మీరేం కర్ణాటకలో పోటీ చేయలే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోటీ చేయలే, అసలు ఏంటి బీఆర్ఎస్? ఈ మధ్య కాలంలో తెలంగాణ సెంటిమెంట్ మీ మాటల్లో వినబడుతోంది, తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారని మాట్లాడుతున్నారు. ఏంటి ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా అసలు అప్పటికి కూడా ఉంటుందా ఉంటుందా బీఆర్ఎస్? వరల్డ్ కప్ క్రికెట్ నడుస్తుంది కదా సార్, సో వరల్డ్ కప్ క్రికెట్ లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఏం చెప్తారంటే, ఎప్పుడైనా ఫస్ట్ నెక్స్ట్ బాల్ ఆడాలి, నెక్స్ట్ ఓవర్ ఏంది, ఆ పైన గేమ్ ఏంది, ఇప్పుడు ఎందుకు సార్ నెక్స్ట్ బాల్ ఇప్పుడు ఆడాలి, 30th రోజు 6 కొట్టాలి, కొట్టి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, అది మా మొదటి లక్ష్యం. తదనంతరం మహారాష్ట్రలో మేము చాలా సీరియస్ గా పోవాలనుకుంటున్నాం, ఆంధ్రాలో తప్పకుండా అడుగు పెట్టాలి, కర్ణాటకలో తప్పకుండా అడుగు పెట్టాలి. మాకు జాతీయ పార్టీ అంటే మాకేమి ఒక అర్జెంట్ గా మొత్తం 28 రాష్ట్రాల్లో పోటీ చేసి అర్జెంట్ గా ఆగమనం చేయాలనే ఎజెండా ఏం లేదు. మేము అనుకున్నది ఏంటి అంటే, ఒక్కొక్కటిగా మాకు ఎక్కడ ప్రాబల్యం ఉందో, ఎక్కడ కొంత అవకాశం ఉందో విస్తీర్ణకు అక్కడికి పోవాలి. ఇప్పుడు బీజేపీ కూడా 2 పార్లమెంట్ సీట్ల నుంచి ఇవాళ 303 సీట్లకు 40 ఏళ్ల తర్వాత పెరిగింది. ఒకటే రోజు చూమంతరని మ్యాజిక్ చేసినట్టు ఎవరు కూడా ఒక పార్టీని వెంటనే జాతీయ పార్టీని పెట్టుకోగా జాతీయ పార్టీ అయిపోరు, టైం పడుతుంది. మేము వేర్ ఇన్ దిస్ ఫర్ ద లాంగ్ హాల్, మేమేదో ఈ రోజు రేపు రోజో రేపటికో వెంటనే అయిపోవాలని కాదు. 1000% మా పార్టీ విస్తరిస్తుంది, 3వసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అరుదైన రికార్డు ఆయన సొంతం అవుతుంది, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణాది నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారు. మహామహులు ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, అదేవిధంగా ఇంకా చాలా మంది పెద్దలు చేయలేని ఫీట్ ని కేసీఆర్ గారు చేయబోతున్నారు. చేసిన తర్వాత మీరే అంటారు బాగా విస్తరించారు అని చెప్పి నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీతోనే చెప్పించుకుంటాం. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని అడగను, ఎందుకంటే ఐ నో యువర్ ఆన్సర్ కనుక. సో థ్యాంక్ యూ వెరీ మచ్.